हेमंते प्रथमे मासे नंदव्रज कुमारिकाः शेरुगु भविष्यं पुञ्जानागा कात्यायनी अर्चनं विदं कात्यायनी महामायन महायोगिन नदीश्वरी नंदगोपसुदं देवी पतिं मे कुरुते नमः। अंजुकुडिक्कुरी संदरियाय आळ्वार्गल तंसेयले विंगि निर्कं तन्मयलाय पिंजाय पड़ुत्तालय आंडालय பத்தியுடன் நாளும் வழுத்தாய் மனமே மகிழ்ந்து ஆண்டாள் தள்ளி ரெண்டு கிரந்தால் அனுகிரகிச்சிந்தி தாண்டில் முகத கிரந்தம் திருப்பாவையனே ஒரு கிரந்தம் ரெண்டோதி நாச்சியார் திருமொழி அது திருப்பாவை அனேதி மன அந்தருக்கு நித்தியான சந்தானங்க உண்டது ஏ சன்னதிக்கு போயினா கூட తిరువాయిమవి సేవిస్తారా లేదు అది కాకుండా మిగతా గ్రంథాలు సేవిస్తారా లేదు తిరుప్పల్లాండు తిరుప్పావై రెండు గ్రంథాలు సేవిస్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎందువల్ల అంటే తిరుప్పావ అనేది భగవంతుడికి చాలా నచ్చిన గ్రంథం అది కాకుండా కృష్ణుడు ఆ తిరుప్పావలో పూర్తిగా ఉన్నాడని చెప్పి తెలిపిస్తున్నారు అట్లాంటి తిరుప్పావైన ఏడోపాసురం కీచికి షన్నంగం ఆనైచ్చాత్తం అది అనుభవిస్తున్నాము భాగవత ప్రభావం తెలిసిన ఒక అమ్మాయి అయితే ఆ భాగవత ప్రభావం తెలిసినా కూడా ఏదో ఒక నిద్రపోతుంది తలవకుండా తలవకుండా అంటే ఏమి తెలిసే నిద్రపోతుంది అందువల్ల తెలిసే నిద్రపోయే దానివల్ల బయట ఉండే ఆండాల్ గోష్ఠులలో పెయిపెన్నే అని పిలిచారు అలాగే పిలవస్తాత్వం అంటే పెయిత్తనం అంటే ఏంది పెయింటే ఏంది ఏదో పిశాసులు ఉంటుంది భూతాలు ఉంటుంది అంటారు అది పిచ్చోడు కూడా చెప్పచ్చు ఎట్లంటే లోకంలో ఒక స్థితి ఉంటుంది కదా ఒక అలవాటు ఉంటుంది ఆ అలవాటుకి ప్రకారం లేకుండా ఇంకొక అలవాటు వచ్చేసిందంటే దాన్ని ఏం చెప్తారంటే పిచ్చోడులాగా చేస్తున్నాం అంటారు ఆ పిచ్చోడు ఉన్న శబ్దాన్ని ఇప్పుడు పెయిపెన్ని అంటారు అటైతే పిచ్చోడులాగా ఉంటారు అవరంటే అట్లాగతే అర్థం పెయిత్తనం అంటే ఏమిటి వెనకాల చెప్తాను అయితే ఈ పాసురంలో భాగవత ప్రభావం పూర్తిగా తెలుస్తుంది అందువల్ల భాగవత ప్రభావం తెలిసిన దానివల్ల నిన్న గడానం ఏం చూసామంటే ఈ ముముక్షుపడిన ఒక గ్రంథంలో ఆమె విలోకాచార్య ఈ ప్రకారం ఏ వైష్ణవాలు ఉన్నారో ఒక శ్రీ వైష్ణవుడు ఆ శ్రీ వైష్ణవుడి దగ్గర ఎవరు పూర్ణంగా ఆ శ్రీ వైష్ణుడే నాకు దేవుడు ఆ శ్రీ వైష్ణుడే నాకు అన్ని అని ఎవరు ఉంటారో వాళ్ళు ఉండేటోడుదా చాలా గొప్ప వాళ్ళు అని చెప్పారు అయితే మనబాలమామ దీనికి వ్యాఖ్యానం రాసినప్పుడు దీనికి ముందు చెప్పిన ఐదు విషయాలను వచ్చేసింది అయితే ఆరో విషయం ఏంది ఇప్పటి ఇరుక్కు శ్రీ వైష్ణవం ఎట్ల మరింది అని చెప్పారు అట్లయితే అట్ల ప్రకారం ఉండే ఒక శ్రీ వైష్ణవుడి గురించి ఆయన దగ్గర పూర్తిగా ఆయన కోసమే ఈయన ఉండాలనేది వచ్చేది దుర్లభమే అని చెప్పారు ఈ మాత్రం చెప్పిన తర్వాత అయితే దీనికి పైన ఇంకోటి ఏంటంటే నమ్మాళ్ళు వారు తెలిపిస్తున్నారు ఆశ్చర్యమైన ఒక విషయం నేను చాలా పాపం చేశాను అంటాడు నమ్మాళ్ళు వారు పాపం చేశాడా స్వామి ఆయన మయర్వర మధురను మరల పెట్టవరని చెప్పి ఆళ్ళవారు చెప్పుకుంటున్నాడు అది కాకుండా పెరవాళ్ళు ఆయనకి నిర్వేదిక కటాక్షం ఇచ్చాడు అది కటాక్షం ఇచ్చిన దానివల్ల 1102 పాసురాలు తిరువాయిని అడిగించారు అని చెప్పి ఇట్లా ఉన్నప్పుడు ఆయన పాపం చేస్తున్నాడు చెప్తున్నంటే 8వ పదిలో ఈ మాట చెప్తున్నారు నెడుమార్ కడిమి తిరువాయిని 8వ పదిలో నెడుమార్ కడిమి సేవేని పోల్ అవనై కరుదవని చెప్తి తడుమార్ ప్రకృతి కదిగల్ మొట్టం తమిండి చదురు నినైందాల్ కొడుమావినయేన్ అవన్ అడియారడియే కూడుం ఇదివల్లాల్ విడుమార్ ఎన్బదన్నందు వియన్మూవులకు పెరిగినమే నేను కొడుమా వినయం చాలా పాపం చేసేసాను ఏం స్వామి పాపం చేసావు తిరువృత్తం చేయించాను తిరువాశ్రయం చేయించాను పెరియ తిరువందా సేవించాను తిరువాయుడు 8 పతి సేవించానే పాపిష్టోడు కదా స్వామి భగవంతుడు విషయం సేవించాడు పాపిష్టోడా సేవించలేదంటే పాపిష్టోడు కదా అయితే సేవించే పాపిష్టోడు ఎలా పోతా అంటే కాదు కాదండి నేను పాపిష్టోడు ఆళ్ళవారు చెప్తున్నాను ఎందువల్ల పాపిష్టోడు అని చెప్పి నువ్వు చెప్పుకుంటావు అంటే ఏం లేదు ఈ ఇన్ని గ్రంథాలు సేవించాను కదా
అన్ని గ్రంథాలను భగవంతుని గురించి చెవించాను కానీ భాగవతాల గురించి ఒక మాట చెప్పేనా? చెప్పలేదు కదా. అట్టయితే నేను పాపం చేసినాడు కదా, నేను పాపం చేసిన దాని వల్లనే కదా భగవంతుని గురించి చెప్పేసి భాగవతాల గురించి చెప్పలేదు. మనకి ఇప్పుడు ఒక సందేహం వచ్చింది. అట్టయితే భగవంతుల్ని ఎవరంతా స్తోత్రం చేస్తున్నారో వాళ్ళంతా పాపం చేసిన వాళ్ళని అర్థమా స్వామి అంటే? అట్లా అర్థం కాదు. ఆళ్వారి అభిప్రాయం ఏమని తెలుసుకోవాలా? భాగవతాలని సేవించకుండా భగవంతుణ్ణి సేవించేనే అది తప్పుని చెప్తున్నాడు ఆయన. అట్టయితే భగవంతుని సేవించేదే తప్పుని ఆయన మాటలో రాలేదు. ఆయన పూర్తిగా భగవంతుని సేవించేద్దా ప్రధానం ప్రధానం చెప్పుకుంటున్నాడు ఆయన కూడా. ఆయన ఇప్పుడు ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను అంటే కొడుమా విన ఏం. అట్టయితే నేను చాలా పాపం చేశాను అంటే తిరువృత్తం పూర్తిగా సేవించాను, దాంట్లో భాగవతాల గురించి చెప్పలేదు. తిరువృత్తం తిరువాసిరియం సేవించను, దాంట్లో భాగవతాల గురించి చెప్పలేదు. దాని తర్వాత పెరియ తిరువందాయి సేవించను, దాంట్లో భాగవతాల గురించి చెప్పలే. అయితే తిరువాయుడు కూడా 8:10 వరకు పూర్తిగా ఏదోదో భగవంతుని గురించి సేవించాను కదా, భాగవతుని గురించి చెప్పలేదే. అయితే భాగవతుని పూర్తిగా చెప్పాలి కదా, చెప్పిన తర్వాత రావడా. అట్టయితే మనవాలమామిని ఆయన వ్యాఖ్యానంలో ఏం రాస్తారంటే, ఆయువార్లందరూ కడాన భాగవతాలను సేవిస్తారు, మొదట సేవించనంటారు. ఎందుకో తలవలేదు వాళ్ళకి, మొదట భగవంతుడి దగ్గరే ఉండి తర్వాత దాంట్లో మదర్ గబి ఆయువారి ఎక్సెప్షన్, ఆయన వదిలేసండి. అయితే కూడా ఈ ప్రకారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అందుకే ఆయన చేస్తున్నారు, ఎందుకంటే నేను పాపం చేశాను అందువల్ల భాగవతాలని గురించి సేవించకుండా 8:10 వరకు నేను తోసాను కదా, అది తోసింది తప్పే కదా అంటాడు. అయితే ఆండాల తల్లి చిన్నపిల్ల 5 సంవత్సరాల పిల్ల ఆమె ఏంది, మొదట పాసులనే నీరాడపోదివి పోదివినో నేరుడయ్యని చెప్పి మరుగడి తింగల ఆ పాసులనే ఆశ్చర్యంగా భాగవతాల గురించి భగవంతుడి కన్నా భాగవతాల వైభవం పూర్తిగా చెప్తుంది. అట్లాంటి చెప్పేటప్పుడు ఇప్పుడు నేను ఆ ప్రకారం చెప్పలేదే అని చెప్పేవారు. భాగవత ప్రభావం తెలిసిన వాళ్ళు ఎవరు, వాళ్ళే గొప్ప ఆళ్వారి అభిప్రాయం, నమ్మాళ్వారి అభిప్రాయం ఈ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇది సరే ఈ ప్రకారం చెప్తున్నారే మీరు ఎందుకు వచ్చారు లోపల ఇప్పుడు అడుగుతుంది. ఎందుకు వచ్చారు, నేను లేచి కృష్ణానుభవం రావద్దా, నోములు నొస్తున్నావు కదా, ధనుర్మాస నోములు పూర్తిగా వాళ్ళు అనుమతిచ్చారు కదా, ఆ వర్షాలు రాలేదని కృష్ణుడు మనకి కడగరగా ఉంటాడు కదా, అట్లా ఉన్నప్పుడు పూర్తిగా మనం కోపాలి కదా, నువ్వు రా రా పిలిచేదని కోసం వచ్చాము, అట్లాంటి పిలిచేదని కోసం వచ్చినప్పుడు నువ్వు ఇంకా లేచి రాలేదే అని చెప్పి అంటారు. అప్పుడు పెయిపెన్నే ఏం పెయిపెన్ని కీచికి షన్నంగం ఆనచ్చ తన్ కలంది పేసిన పెచ్చరం కేటిలయు పెయిపెన్ని అంటారు. పెయిపెన్ని అంటే పెయిత్తనం అంటారు. పెయిత్తనం అంటే ఏమంటే భూతం పిశాసు ఈ ప్రకారం అంటే ఆ ప్రకారం కాదు. దానికంటే పేయాళ్వారిని ఒకరికి పేరు, ఒక ఆళ్వారికి పేయాళ్వారిని ఏంటే ఈ కులశేఖర ఆళ్వారు ఒక భాషలో పేయరే ఎనక్కు యావరం యాంబో పేయరే ఎవర్కం జిది పేసియన్ ఆయనే అరంగా ఎండి అడక్కింటే అని చెప్పి కులశేఖరరావు గారు 3వ పథకంలో పెరుమాళ్ తిరుమలలో ఒక పాసను అనుగ్రహిస్తారు. దాంట్లో ఏం చెప్తున్నాడు, మొదట మూడు పథకాలు తిరువరంగనాథనికని అట్టయితే మీ శ్రీరంగానికని ఆయన అనుగ్రహించాడు పెరుమాళ్ తిరుమడి అనే ఒక గ్రంథం. దానికి కులశేఖరరావు గారు అనుగ్రహించిన తిరువాయుమంటేనే ఆయన తిరుమడి. ఆ తిరుమడిలో మొదట 3 పథకాలు తీరంగానికి దాంట్లో ఒక పాసం చెప్తారు, పేయరే ఎనక్కు యారం పేయరే అని చెప్తారా, నన్ను అందరూ చూసి నన్ను పేయి పేయి అంటారు, పేయింటి పిచ్చోడు పేయి పేయి అంటారు. పిచ్చోడిని కరెక్ట్ అయిన అర్థం కాదు, మన పిచ్చోడిని పెట్టుకుంటాం పేంటి భూతం పిశాసు అని చెప్తారు కదా, ఆ లెక్కలదా పేయి అనే శబ్దం వస్తుంది, మన పిచ్చోడిని కూడా పెట్టుకోవచ్చు. ఆ ప్రకారం నన్ను పిచ్చోడు అని అనుకుంటారు కొంతమందిలో. నాకేం ఇప్పుడు అవుతుందంటే, నేను పిచ్చోడు కాదు మిగతా వాళ్ళు పిచ్చోడుగా నాకు అనిపిస్తుంది అంటారు, మిగతా వాళ్ళు పిచ్చోళ్ళుగా నాకు కనిపిస్తుంది అని చెప్పి ఈ మాట చెప్తారు. ఎందుకు స్వామి ఈ మాట ఆయన చెప్తున్నారంటే, ఏంటి ఆయన అందరిని చూసి కులశేఖరాయుడిని ఈయన పిచ్చోడు అని అంటారు. ఆయన నిజంగా పిచ్చోడు అంటే పిచ్చోడు కాదు. ఇది ఎట్లంటే, కొన్ని తావకి మనం పోతాం జైల్లో ఉంటారు కదా, జైల్లో ఉన్న పోయి చూసినప్పుడు కంబిలంతా కట్టి ఉంటుంది, అవి చేతులు పెట్టుకొని లోపల ఎవరు శిక్ష చేసేటప్పుడు లోపల నుంచి బయట వచ్చి ఈ ప్రకారం ఈ బయట ఉండేటప్పుడు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వాళ్ళు లోపల ఉన్నప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళు మనం కమ్మిలి ముందు మనం ఉన్నట్టు ఉంటుంది,
మన వాళ్ళని చూసి వాళ్ళు కంపెనీ ముందు ఉన్నట్టు అట్లయితే వాళ్ళని ఏమనుకుంటారంటే మనం జైల్లో ఉన్నామని అనుకుంటారు. మనం ఏమనుకుంటామంటే నిజంగా వాళ్ళు జైల్లో ఉన్నారని అనుకుంటాం కదా. అదే ప్రకారం ఇప్పుడు కులశేఖరరావు గారి తెరమీలో కులశేఖర్ మనల్ని చూసి పేయి పేయి ఉన్నారు, పిచ్చోడు పిచ్చోడు ఉన్నారు. ఇప్పుడు కులశేఖరరావు గారు మనం చూసి నువ్వు పిచ్చోడు కదా, నువ్వు పిచ్చోడు కదా అని అంటామంటే ఏమంటే ఇదంటే పేయిత్తనం. పేయిత్తనం అంటే ఏంది పిచ్చోడు. అట్టయితే పేయి అంటే లోక శబ్దంలో లోక వైభవంలో లోకంలో ఉండే స్థితిలో ఆ ప్రకారం లేకుండా మారిపోతారు చూడండి. ఎవరు మారుకుంటారో మారిపోయేటుంటారు కదా, ఆ మారిపోయే ఒక స్థితిని పిచ్చోడు పై పేయి అంటారు. అట్టయితే లోకంలో ఒక అలవాటు ఉంటుంది. ఆ లోకంలో ఒక అలవాటు ఉన్నప్పుడు ఆ అలవాటు లేకుండా ఉండే ఒక స్థితి ఒకరు తీసుకున్నారంటే వాళ్ళు పిచ్చోడు అని చెప్తాం కదా. ఏ ఆ లోకల్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఎట్లా ఉండవు, లోక అపవాదం పూర్తిగా నీ తీసుకుంటున్నావే. అది కాకుండా లోకంలో ఏ అలవాటును ఆ అలవాటు ప్రకారం లేకుండా వేరే అలవాటుని పెట్టుకున్నావే అంటే వాళ్ళని పిచ్చోడని చెప్తావు. అదే ప్రకారం ఇప్పుడు లోపల ఉండి ఆ పిల్లి ఆ అమ్మాయిని పెయి పెన్ని అని ఎందుకు చెప్పారంటే మన లోకంలో మన ఆయిపాడి అనే ఒక గోకులంలో అందరూ కృష్ణానుభవం కోసం లేచి అందరూ ఇదిగో పోవాలా ఇదిగో పోవాలా ఇదిగో పోవాలా ఈ ప్రకారం అందరూ లేచి లేచి వాళ్ళు దీని స్థితి నుంచి వచ్చి 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 కృష్ణుని అనుభవించాలని ఆ ప్రకారం వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రకారం లేకుండా పండుకుని నిద్రపోతున్నావే. అప్పుడు లోకంలో ఉండే అలవాటు ప్రకారం లేకుండా నువ్వు వేరే అలవాటు తీసుకున్నావు కదా, అట్టయితే నువ్వు పేయి పెన్ని, అట్టయితే నువ్వు పిచ్చోడు. అదే పేయి పెన్ని. పేయి పెన్ని పేయి పెన్ని అంటే ఏంటి, పేయాడు వారిని పేరు ఎందుకు తెలుసు వచ్చింది, పేయాడు వారిని లోకంలో ఉండే స్థితి ప్రకారం ఆయన లేదు. అట్టయితే తప్పు చేశాడండి, తప్పు చేసిన మంచి చేశాడు. ఏం మంచి చేసిండే, లోపల ఎవరు చూడకుండా ఒక వస్తువుని ఆయన చూసేసాడు. అట్లనే ఏం స్వామి చూశాడు, ఎవరు చూడలేదా, ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఆయనకు ముందు ఆళ్ళవారు ఇద్దరు ఆళ్ళవారు ఉన్నారు, పొయ్యి ఆళ్ళవారు భూదత్తాళ్ళు, వాళ్ళిద్దరు కూడా కనిపించలేదు, ఈయనకి కనిపించింది. అట్టయితే ఏమర్థం, అందువల్ల ఈయన పిచ్చోడని పేయాళ్ళవారు అని పేరు పెట్టేశాడు. ఏం కనిపించిందంటే ఒకరు వయ్యందగలియా వారుగడలే నెయ్యాగ వెయ్య కదిరోన్ విలక్కాగ ఒక పొయ్యిగాళ్ళవారు పాసన అనుగ్రహించారు. దాని తర్వాత భూదత్తాళ్ళవారు అన్బే తగలియా ఆర్వమే మెయ్యావ అని చెప్పి భూదత్తాళ్ళవారి పాసలు అనుగ్రహించారు. అట్టయితే ఇద్దరు దీపాలు వెలిగించారు. ఇక్కడ చీకట్లు ఉన్నారు, చిరుక్కోవలూరు అని ఒక దివ్య దేశంలో. ఆ దివ్య దేశంలో వర్షానికి కోసం ఒక తావులపై నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్న తావులపై వీళ్ళు వర్షం వస్తుంది వర్షం వస్తుంది వర్షం వస్తుంది అన్నప్పుడు ఎవరో వచ్చి వీళ్ళని అట్లే తోసి ఎవరు తోస్తున్నారు ఎవరు తోస్తున్నారు అని చెప్పి ఇద్దరు దీపాలు వెలిగించారు. ఏం దీపాలు అంటే సముద్రాన్నే దీపాలాగా ఒక్కొక్క లోకన్నే దీపాలాగా వెలిగించారు. ఇద్దరు ఆళ్ళవారు పొయ్యి ఆళ్ళవారు భూదత్తాళ్ళవారు ఇద్దరు ఆళ్ళవారు దీపాలు వెలిగించిన తర్వాత చూడాలి కదా, చూసింది మొదటి వల్ల సేవించింది ఎవరుంటే పేయాళ్ళవారు. ఆయన ఏం సేవించాడు, భగవంతుడిని సేవించాడంటే కాదు. ఎవరిని స్వామి సేవించాడు, తిరుక్కండే పొన్మేనిగండే పిరాటినిగా మొదట మొదలు సేవించారు. అట్టయితే మన సంప్రదాయం ప్రకారం శ్రీ వైష్ణవ సంప్రదాయం ఎందుకు వస్తుంది చెప్తున్నాను తెలుసా, మొదట మూడు ఆళ్ళవారుదా ప్రధానంగా మనకు మొదట ప్రబంధమే దొరికింది. మూడు ఆళ్ళవారుదా ప్రధానంగా ప్రబంధం చేసింది. అట్టయితే మొదటి తిరువందాది, రెండాం తిరువందాది, మూడాం తిరువందాది నాలాయిర దివ్య ప్రబంధాలనే మొదట వచ్చిన ప్రబంధం ఏదంటే మొదటి తిరువందాది, రెండో ప్రబంధం ఏదంటే రెండాం తిరువందాది, మూడో ప్రబంధం ఏంటంటే మూడాం తిరువందాది. అట్టయితే మొదలాళ్ళవారు అని అంటారు వీళ్ళకి, ముగ్గురిని చేరి మొదలాళ్ళవారు అంటే పొయ్యాళ్ళవారు బుధత్తాళ్ళవారు పేయాళ్ళవారు అంటారు కదా. ఆ ప్రకారం ముగ్గురు ఆళ్ళవారుగా మొదట మనకి అయితే న్యాయంగా చూస్తే మన నాలాయిర దివ్య ప్రబంధం మొదటి ప్రబంధం మొదటి తిరువందాదిగా ఉండాలి. అయితే స్వామి నాదముని ఏం చేశారంటే మొదట మంగళాశాసనం చేయాలి కదా. అట్టయితే ఏం మంగళాశాసనం, తిరుప్పల్లాండి పెట్టాలని చెప్పి పెరియాళ్ళవారు అనుగ్రహించిన తిరుప్పల్లాండి పెట్టేశారు. కొన్ని ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఈయన మొదట చూసింది ఎవరు, పిరాటినిగా సేవించాడు కానీ పెరివాళ్ళని సేవించాలి. తిరుక్కండే తిరు అంటే శ్రీ, శ్రీ అంటే పిరాటి, ఆ పిరాటి తిరుక్కండే అని చెప్పారు కదా. అందువల్ల అట్లాంటి తిరుక్కండే అని చెప్పిన దానివల్ల ఆయనకి పేరు ఏం తెలుసా, తమిళ్తలైవ్ అని పేరు. తమిళ్తలైవ్ అంటే తమిళ్ అంటే అరవం. ఆ అరవ భాషకి పెద్ద పెద్ద శక, చాలా పెద్ద ఆయన. ఈయనదా దానికి అన్నిటికీ స్వామి, అరవ భాషకి స్వామి ఎవరంటే పేయాళ్ళవారు. దానిగా
ఈయన ఇచ్చింది తెలుగురంగత్తం ఇచ్చిన పేరు తమిళ్తలవన్ మన్నియ పేరుల్ రామాన్యుడు ఒక భాషకం మన్నియ పేరుల్ మాండబిన్ கோவலுள் மாமலரால் தன்னொடு மாயனை கண்டவை காட்டும் தமிழ்த்தலைவன் பொன்னடி போற்றும் ராமானுஜருக்கு அன்பு பூண்டவர்தால் சென்னையில் சூடும் திருவுடையார் என்றும் சீரியரே அஞ்சத்தர்கதா அட்லாண்டு ஆச்சரியமேன பதிகம் பேயாழ்வார் அனுகிரகிச்சொரு திருக்கண்டேன் மூன்றாம் திருவந்தாது அட்டைத்தே ஆயனுக்கு பேர் பேயாழ்வார் அட்டைத்தேமே லோக ஸ்திதிலிஞ்சி மாறி உண்டார் அட்டைத்தேமே ఎవరు పిరాటిని సేవించలేదే మొదటిపల్లి ఎవరు స్వామి సేవించారు సేవించారు ఈయనకైతే సేవించారు అందువల్ల ఈయనకి పేయాళ్ళు అని చెప్పి అట్లాంటి ఈయనకి ఏం పేరు తమిళ తలవంటారు పాలే తమిళ ఇసైకార పత్తర్ పరమం ఆయిరత్తి పాలే పట్ట అంత అప్పుడు లోకంలో ఉండే ఒక అలవాటునికి మారిపోయిన తర్వాత ఆ మారిపోయిన దాని వల్ల ఏమవుతుంది పేయి పెన్ని పేయి పెన్ని అని చెప్తున్నాడు ఈ ప్రకారం చెప్పొస్తున్నా సరే స్వామి ఈ ప్రకారం ఇప్పుడు భాగవతులు అందరూ బయట తెలుసుకున్నారే తెలుసుకున్నారంటే తలుపు తెరవాలి కదా తలుపు తెరవకుండా లోపలే పడుకుంటే ఏం చెప్పాలా పేయిపోయింది కదా అంటే భాగవత ప్రభావం తెలవకుండా దీని ముందు పాసరణ పడింది అటైతే పుల్లుం శిలంబరంగా ఆరవ పాసరంలో భాగవత పిల్ల ప్రభావం తెలవల తెలవం దాని వల్ల పిల్లాయ్ విడిందిరా అని చెప్పి ఆండాల తల్లి అనుగ్రహించింది అయితే ఈ పాసరంలో ఏడవ పాసరంలో భాగవత ప్రభావం పూర్తిగా తెలిసిన అమ్మాయి కదా ఆమె అలాగా పండుకో ఉండొచ్చా అంటే ఈ ప్రకారం ఉండొచ్చా భగవంతుడు వస్తే కూడా పండుకో ఉంటే కూడా పర్వాలేదు భాగవతాలు వస్తే పండుకో ఉండకూడదు అట్లనా స్వామి ఆ ప్రకారం చరిత్ర ఎక్కడన్నా జరిగిందా అనంతాళ్వ అని ఒక పెద్ద ఆయన రామానుజ వారి సత్శిక్షుడు ఆశ్చర్యమైన ఆచార్య పురుషుడు అఖిలాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాపకం ఆశ్రితానాం చరణం వందే అనంతార్య దేశికం ఆయనకుండే శ్లోకం ఈ శ్లోకం చేసింది ఎవరు తెలుసా ఆశ్చర్యపడతారు ఈ శ్లోకం చేసిందే తిరువెంగడమడియ అఖిలాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాపకం ఆశ్రితానంతు శరణం వందే అనంతార్య దేశికం అట్లాంటి అనంతాళ్వాన్ని నేను సేవిస్తాను నేను సేవిస్తాను అని చెప్పి దీన్ని ఎవరి దగ్గర చెప్తున్నారంటే స్వామి ఎంబెరమానార్ దగ్గర నాకు ఆచార్యుడు అనంతాళ్వాను అట్లాంటి అనంతాళ్వాన్ని నేను సేవిస్తానని చెప్పి ఈ శ్లోకం చెప్పింది ఆయన ఉంది ఆ ప్రకారం ఉండదు కదా ఇప్పుడు ఈ శ్లోకంలో అనంతాళ్వా గురించి చెప్పింది అనంతాళ్వాని తిరుమలకి కైంకర్యం చేసేందుకు వచ్చారు తిరుమల అనేది ఎట్లాంటి వైభవం తిరుమలకి కవర్ శ్రీరంగంలో కాలక్షేపం జరుగుతుంది కాలక్షేపం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒడివీలు కాలమెల్లాం ఉడనాయి మన్ని తిరువావిడి మూడో పత్తు మూడో తిరువావిడి అది కాలక్షేపం జరుగుతుంది స్వామి రామానుజుల వారు కాలక్షేపం పూర్తిగా సాగిస్తున్నారు సాగిస్తా ఉన్నప్పుడు ఒడివీలు కాలమెల్లా ఉడనాయి మన్ని ఒడివిలా అడివేసేయ వెంటున్న ఆ పదకం వచ్చినప్పుడు ఈయనకి దాంట్లో రెండో పాసన మూడో పాసనంతా ఏమొస్తుందంటే ఈ ప్రకారం చెయ్యాలా చెయ్యాలా శ్రీరంగ తిరుమలపై కైంకర్యం చేయాల తిరుమలలో కైంకర్యం చేయాలని చెప్పి ఆళ్వారు చెప్పినట్టుగా ఆ పాసనం వస్తుంది ఎందదందందందందందెక్క ముందే వానవర్ వానవర్ కోనుడు సింధు పూ మగిడం తిరివేంగడత్తు అందమై పొగడు కారుడి అన్నలే సింధు పూ మగిడం తిరివేంగడం అక్కడ పుష్పాలు అంత బాగుంటుందంట అంత బాగా పుష్పాలు ఉంటుంది అంత బాగా పుష్ప కైంకర్యం చెయ్యాలనే అయితే రామానుజుడి కారణం అక్కడ పుష్ప కైంకర్యం చెయ్యి ఇక్కడ దుష్ట జంతువులు ఉండే పీరియడు 1000 సంవత్సరం ముందు తిరుమల ఎట్లా ఉండాలి మీరు ఆలోచిస్తుందా కొంచెం ఇప్పుడు పోతున్నామో గుడిగుడిని పోతున్నామో తెల్లారితో పోతున్నామో వెంటనే తిరిగి వచ్చేస్తాం అది బుక్ చేసుకున్నామంటే అయిపోద్ది ఆ ప్రకారం ఆ కాలంలో తిరుమల యాత్ర పోయేసి రావాలంటే పోయి తిరిగి వస్తారా స్వామి అని అడుగుతారు ఏమంటే దుష్ట మృగాలు ఉంటుంది విష జంతువులు చాలా ఉంటుంది అట్లాంటి జంతువులు ఉండి ఆ తావుకు పోవాలంటే శమంగా ఉంటుంది కదా అది కాకుండా చలి సామాన్య చలి కాదు ఇప్పుడంత చలి లేదంటే చెట్లతో కొట్టేశారు చలి తగ్గిపోయింది అప్పుడు అంత చలి ఉంది చలి ఉంది కానీ ఎవరినాచి పోయేదానికి ఇష్టం లేదు అయినా కూడా కాలక్షేప గుష్టిలో రామానుజుల వారు అడిగేశారు ఎంత కాలక్షేపం 12,000 శివైష్ణ వాళ్ళు ఎన్ని వందలు 700 సన్యాసులు ఉండే గోష్ఠి రామానుజుల వారి గోష్ఠి అంటే సామాన్య గోష్ఠి కాదు 12,000 శివైష్ణ వాళ్ళు కానీ అదే ప్రకారం 700 సన్యాసులు ఉండే గోష్ఠి ఎంతనో ఆండాల గోష్ఠి అన్ని మందులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరే పలకలేదు ఎవరన్నా పోతున్నారా
తిరుమలకి పోయి కంకిరియం చేసేటోడు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రకారం ఆళ్వార్ పారిప్పు చేసాడు, ఆళ్వార్ ప్రార్థన పెట్టుకున్నాడు, తెలుగు కులాలరివి తిరువేంగడత్తిని ఈ ప్రకారం చెప్పున్నారు. పుష్ప కంకిరియం చేయాలా? పోయి పుష్ప కంకిరం చేసి ఆ నిత్యమైన కంకిరియం పూర్తిగా అక్కడనే ఉండి చేయాలా? ఎవరన్నా పోతారంటే ఎవరు పలకల. అప్పుడు ఈయన ఒకరే అనంతాళ్వార్ అనే పెద్ద ఆయన, స్వామి నేమిస్తే అడియని ఇప్పుడు పోతున్నాను, ఇప్పుడు పోయి కంకిరియం చేస్తాను అని చెప్పి సిద్ధంగా బయలుదేరాడు. అప్పుడు స్వామి ఏం చెప్తాడంటే, ఈ లోకంలో ఈ శ్రీరంగ దివ్యదేశంలో నువ్వు ఒకడే మగోడా, వేరెవరు లేదా? స్వామి రామానుజర ఆన్ పిల్లె అద్ద అనంతాళ్వా అని వచ్చింది. ఆన్ పిల్లె అంటే మగోడు అని అర్థం, ద్రావిడ భాషలో ఆన్ పిల్లె అంటే. నీవు ఒకడే ఆన్ పిల్లె అంటే అనంతాళ్వా అని అనుసర్ధం. ఆ ప్రకారం నువ్వు ఒక్కడే మగోడా, ఎవరెవరు లేదా అని చెప్పి ఆయన నియమనం ప్రకారం తీసుకున్నారు. తీసుకొని పోతున్నారు. నేరే ఎక్కడ పోయాడు? శ్రీరంగం పోయి, ఇక్కడ శ్రీరంగం కాదు తిరుమలకి పోయి కంకిరియం చేసే దానికి చేస్తున్నాడు. అందువల్ల ఈయన ఇప్పుడు అవతారం చైత్రమాసం చైత్ర నక్షత్రం అయింది. ఈయన అవతారం ఏం తెలుసిన, మధురగవి ఆళ్వారు ఏ రోజు అవతారం చేశాడు అదే రోజు ఈయన అవతారం చేశాడు. అందువల్లదా ఈయన ఆచార్య పురుషుడు. 74 సింహాసనాధిపతిలో ఈయన ఒకరే. అయితే ఈయన దగ్గర తిరువడి సంబంధం తీసుకుంటారు కదా, సమాషణం చేసుకుంటారు కదా, ఈయన దగ్గర తిరువడి సంబంధం ఎవరంతా తీసుకుంటారో ఈయనకి, వాళ్ళకి తిరువడి సంబంధం తీసుకున్న వాళ్ళకి దాసుడు ఏం చెప్తాల్సిన, అడియేం మధురకవి దాసుని అంటారు. ఏం స్వామి రామానుజ దాసుని లేదా అంటే, దీంట్లో కొంచెం తేడా ఉంటుంది, ఏమైనా చెప్తాం, గుర్తు వచ్చిన దానివల్ల చెప్తాం. మన అనంతాళ్వారి చరిత్ర మన ప్రధానం అయినా కూడా దీంట్లో మధురకవి దాసన్, శ్రీవైష్ణవ దాసన్, శ్రీనివాస దాసన్, అదే ప్రకారం రామానుజ దాసన్, ఇన్ని దాసాలు ఉండాలి. అట్లా స్వామి నీ మధురకవి దాసునితో వినబడిందే లేదే, అదే ప్రకారం రామానుజ అడియన్ రామాను దాసం కదా, అన్నిటి అందరూ అడియన్ రామాను దాసనే, దాంట్లో సందేహం లేదు. అయినా కూడా ఎవరంతా అనంతాళ్వారి తిరువడి దగ్గర సమాచారం చేసుకున్నారు, తిరువడి సంబంధి అంటారు. దాన్ని ఎట్లా చెప్పాలంటే, ఏదన్నా పత్రికలు రాసేటంటే అది పెళ్ళి కానీ ఏదో ఒక మంచి విషయాలు కంటే, అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర సమాసం చేసుకున్నారో వాళ్ళ ఆచార్యుడి పేరు ప్రధానంగా ఉండాలి, తర్వాతదా తల్లిదండ్రుల పేరే రావాలి. ఇప్పుడు ఏం లేదు, ఏదైనా పెళ్ళికి పెడితే ఎట్లంటే పత్రికలు వేసేదంటే, మేము జల్లి చేసుకుంటాను రండి, తల్లిదండ్రుల పేరు కూడా లేదు, భర్త పోయింది కొన్ని. ఆ ప్రకారం మొదట ఆచార్యుడి పేరుదా ప్రధానం, దాని తర్వాత తల్లిదండ్రులే రావాలి. అంటే జ్ఞానం ఇచ్చిన ఆచార్యుడిదా ప్రధానం. అట్లా ఉన్నప్పుడు ఆచార్యుడి ఈ ఆచార్యుడు తిరువడి సంబంధి అని రాయాలి. ఎవరో ఆచార్యుడు ఆయన పేరు వేసి శ్రీ ఊవే, ఈ ప్రకారం ఈయన ఈ తిరువడి సంబంధిని రాసుకోవాలి. ఆ ప్రకారం అనంతాళ్వాన్ తిరువడి సంబంధి అట్లయితే, మీ అనంతాళ్వాన్ దగ్గర ఎవరంతా సమాషణం చేసుకున్నారు అట్లయితే వాళ్ళ వంశపారంపర్యంలో, ఇప్పుడు అనంతాళ్వాన్ లేదండి, ఆ వంశపారంలో ఎన్నో స్వాములు వచ్చింటారు కదా, ఆ వంశపారంలో ఎవరెవరు సమాషణం చేసుకుంటారో వాళ్ళకి పేరంటే అడియేన్ మధురగవి దాసన్. అట్లయితే రామానుజాసన్ లేదంటే ఉన్నది, వాళ్ళకి ప్రధానంగా పెట్టుకుంటే ఏమంటే మధురగవి ఏ నిష్ఠనే ఉన్నారో అదే నిష్ఠ ఎవరికి, అనంతాళ్వాని కొనింది. అందువల్ల ఆయన అడియన్ మధురగవి దాసన్. అదే షోలసింహపురం, షోలసింహ దొట్టయాచార స్వామి, షోలసింహ షోలింగర్ షోలింగర్ అని చెప్తారు కదా, ఆ షోలసింహపురం దొట్టయా స్వామి తిరువడి సంబంధించినంత ఆయనకి పేరు ఏమంటే శ్రీనివాస్ అనే పేరు, అడియన్ శ్రీనివాస దాస్ అని చెప్పుకోవాలి. ఇదంతా ఎందుకని తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం ఉన్నప్పుడు చెప్తాను, మీకు గుర్తు వచ్చిన తర్వాత అడియన్ శ్రీనివాస దాసన్. అయితే అందరికీ కామన్ నేమ్ ఏమంటే అడియన్ రామాన్ దాసన్ రా, అడియన్ శ్రీవైష్ణవ దాసన్ అని, ఇంకోటి అడియన్ శ్రీవైష్ణవ దాసన్ ఉంటుండదు. శ్రీవైష్ణవ దాసన్ ఎవరు చెప్పుకుంటున్నా, ప్రతిభాది భయంకరం స్వామి. ఆయన ఎవరు తెలుసా ప్రతిభాది భయంకరం? ప్రతిభాది భయంకరం అన్న అని పేరు. ఇప్పుడు మనం వెంకటేశ సుప్రభాతం సేవిస్తున్నామే, కౌసల్యాసి ప్రజారామ పూర్వాసం ప్రవృత్తి ఉత్తిష్ట రసాదుర గద్యవ్యం దైవమానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గడగజ అని చెప్పి సుప్రభాతం పూర్తిగా సేవిస్తాం కదా, ఆ సుప్రభాతం అనుగ్రహించింది ఎవరంటే ఈయన ప్రతివాది భయంకరం అన్న. ఆయన కాంచీపురంలోదా ఆయనకి అవతారం, అక్కడి నేరుగా ఇక్కడ తిరుమలకి వచ్చి తిరుమలలో కైంకర్యం చేస్తున్నాడు. ఆ తిరుమల కైంకర్యం చేసినప్పుడు అప్పుడు వెంకటేశ ప్రభక్తి, వెంకటేశ స్తోత్రమాల, వెంకటేశ సుప్రభాతం ఇదంతా ఇప్పుడు మనం అదంతా సేవిస్తామంటే ఆయన చేసిన కైంకర్యం, ఆయన ప్రతిభాది భయంకరం. ఆయన ఎవరు తెలుసా ప్రతిభాది భయంకరం ఉన్న, మనవాలమామునికి శిష్యులు అష్టదిగ్గజంగల్ని పేరు, 8 శిష్యాలు ప్రధాన శిష్యులు, 8 శిష్యాలు. ఆ 8 శిష్యులు ఒక శిష్యుడు ప్రతిభాది భయంకరం అన్నా,
భయంకర ప్రతివాది భయంకరం అనంగరాచార్య స్వామిని చెప్తారు. అట్లాంటి ప్రతివాది భయంకరం ఉంటారు కదా, అట్ట ఆయన కాంచీపురంలో మహాపండితుడు, సామాన్యుడు, పెద్ద పండితుడు, సంస్కృత పండితుడు. సంస్కృతి అంత అందువల్ల ఆ వెంకటేశ్వర సుప్రభాతం కానీ వెంకటేశ్వర మంగళం కానీ ఐదు గ్రంథాలు చేసాడు వెంకటేశ్వరు మీద. ఎందుకంటే ఆ తిరుమల అప్పటి మీద చేసాడు. ఆ ప్రకారం చేసినప్పుడు ఆయన ఆయన ఎవరు వేదాంత దేశీయుల తిరుక్కుమారు దగ్గర కాలశబ్దం గ్రంథం విని ఉంటాడు. అట్లాంటి చాలా పెద్ద ఆయన అంత జ్ఞానం ఉండేది మహాపండితుడు. ఆయన ఏం చేశాడు, శ్రీరంగంలో మనవాలమామని ఈ ప్రకారం చాలా బాగా మనవాలమామ పేరు ఇది జరిగింది. మనవాలమామలు చాలా బాగా కాలక్షణం చెప్తున్నారంటేనే అది తిరువాయువుడికి కేళపం ఇడ్డు పెరుకర్ని పేరు అంత బాగా చెప్తున్నారంటే ఆయన కాలక్షేపం వినాలా వినాలని చెప్పి అప్పుడు సరిగ్గా తిరుమల నుంచి వదిలి ఆయన పరమాత్మ దగ్గర ఆజ్ఞ తీసుకొని అక్కడి నుంచి శ్రీరంగానికి వచ్చాడు. శ్రీరంగానికి వచ్చినప్పుడు అప్పుడు మనవాల మామలు కాలక్షేపం సాధిస్తున్నాడు. ఈడు వ్యాఖ్యానం తిరువాయువుడికి ఇది నాలుగో పత్తు పదో తిరువాయుడి ఒన్నుం దేవం ఉలగం ఉయిరం మట్టు యాదిమిల్లా అంటు నాన్ముగంధన్నుడు దేవరలోడు ఈర్పడైతాన్ గుండంపూల్ మణిమాడనీడు తిరుక్కురుగూరదు నిండు ఆదిప్పిరా నిక్క మట్ర దీపం నాడుదిరి అని చెప్పి ఆశ్చర్యమైన పదిగం నాలుగో పత్తు పదో తిరువాయుడి ఆళ్వార్ తిరునాడు దిగ్గదేశానికి ఆళ్వార్ మంగళాశాసనం ఆయన ఉండే దివ్యదేశం ఇది ఆళ్వార్ తిరునగరి కదా. ఆ ఆళ్వార్ తిరునగరికి అదే తిరుక్కురుగూరుని వేరు ఆళ్వార్ తిరునగరికి అట్లాంటి తిరుక్కురుగూరికి మంగళాశాసనం చేస్తారు. ఆ మంగళాశాసనం చేసినప్పుడు ఆ పరత్వం అంటే భగవంతుడి గురించి ఏమేమి ఎట్లట్ట ఏమేమి శాస్త్ర వాక్యాలు ఉండదు. ఇంకా పాసురాలకే పోల, పాసురాలకు పోకముందు పాసుల ముందు అవతారికను ఉంటుండదు అటు ఇంట్రొడక్షన్. ఆ అవతారిక పూర్తిగా చెప్తా ఉన్నాడు ఎట్లంటే చెప్పాలనో ఆ ప్రకారం ఇది నాలుగు తిరుక్కురు కప్పిరాని పిల్లని వ్యాఖ్యానమేమి, దాని తర్వాత వాదికేసి అడగమన వాళ్ళు జీరు వ్యాఖ్యానమేమి, దాని తర్వాత ఈడు వ్యాఖ్యానం నంబిళ్ళ వ్యాఖ్యానమేమి అన్ని వ్యాఖ్యానం పెట్టుకుని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఎంతంత పెద్ద పెద్ద వేదాంత వాక్యాలు ఏదైతే రావాలనో అదంతా పూర్తిగా వస్తుంది. ఎందుకోసం అంటే అవతారికలైన ఆ అవతారిక సేవించాలంటేనే ఒక విషయం చెప్తాను. తిరువాయుడికి ఒక 100 తిరువాయుడు ఉండదు. 100 తిరువాయుడు సేవించాలంటే తిరువాయుడి అవతారికని చెప్తున్నాను సేవించాలంటే ఒక్కొక్క తిరువాయుడు ఎట్లయినా రెండు మూడు రోజులు అవుతుంది కాలక్షేమం. అట్లాంటి ఆశ్చర్యమైన అవతారికి ఆ అవతారికి పూర్తిగా చెప్తున్నారు. దానికి ఎంత ప్రమాణాలు, ఎంత వేదవేదాంత వాక్యాలు ఇదన్నా చెప్పి కాలక్షేమం సాధిస్తున్నాడు. ఆ ప్రతివాది భయంకరం అన్న అప్పుడు వచ్చినారు. వచ్చి కూర్చొని పూర్తిగా విన్నాడు. ఏంటంటే ఆయన మగా పండితుడు అయిందా, పండితుడు కాబట్టి ఈ వేదవేదాంత వాక్యాలు చెప్పి ఓ ఈయన ఇంత బాగా చెప్తున్నారే, ఇంత బాగా చెప్తున్నారే, ఈయన ద్రావిడ భాషలో నాలాయన జీవ ప్రబంధాలుగా చాలా బాగా చెప్తారని చెప్పి అనుకుంటే వేదవేదాంత వాక్యాలు ఇంత బాగా చెప్తున్నారే, ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు అని చెప్పి ఆయన దగ్గరే కాలుష్యం అయిన తర్వాత ఆయన తిరువడి పోయి దండం సమర్పించాడు. దండం సమర్పించి ఎవరు అని అడిగారు. నేను ప్రతివాది భయంకరం అని చెప్పాడు. అయితే నువ్వు ప్రతివాది భయంకరం అందరూ చెప్తున్నారే, నువ్వు భయంకరమా అని చెప్పి వనవాల బాబుని ఆయన పిలిచి అడుగుతున్నాను. అప్పుడు ఆయన తిరువడి పట్టుకుని నేను భయంకరం ఎవరికి, సామాన్యుడికి భయంకరం కాదు, భయంకరమే నిజమే, ఎవరికి ప్రతివాదులకి భయంకరమే కానీ శ్రీవైష్ణవులకి నేను భయంకరం కాదు, శ్రీవైష్ణవ గోష్ఠికి నేను కింకరుడు. అటు కింకరుడు అంటేమే, శ్రీవైష్ణవ గోష్ఠికి నేను పూర్తిగా కైంకర్యం చేసి నేను కాసుకున్నాను అని చెప్పాడు. అట్టయితే ఇప్పుడు అప్పుడు నియమనం చేస్తాడు స్వామి అనవాలం అని. ఇంక మీట నీ సంబంధులు ఎవరు, నీ తిరువడి సంబంధులు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు శ్రీవైష్ణవ దాసుని పేరు పెట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు నియమనం చేసాడు స్వామి అనవాలం అని. అట్టయితే ఏం జరుగుతుందే, శ్రీవైష్ణవ దాసుడు, మధురకవి దాసుడు, శ్రీనివాస దాసుడు అని ఈ ప్రకారం వస్తుంది కదా. ఎందుకోసం చెప్తున్నంటే అనంతాళ్వానికి ఆ వంశంల పారంపరం వచ్చిన వాడికి మధురకవి దాసుని పేరు. మనం ఎవరినో అనంతాళ్వాన్ని తిరుగు సంబంధం పోయి సేవించిన అడియన్ ధామాన్ దోసం మనం సేవించే మనకి వాళ్ళు అడియన్ మధురగవి దాసుని సేవించారంటే ఏం స్వామి ఇట్లా చేస్తారో మనం ఏమో ఆశయించుకోకూడదు. వాళ్ళు వంశ పారంపర్యం చెప్తారు. అటుతే వాళ్ళు రామాను దాసం కాదా అంటే రామాను దాసం అనేది కామన్, అందరికీ ఉండదు. ఎందుకోసం చెప్తానంటే అంటే ఆ అనంతాళ్వానికి ఉండే వైభవం ఇవ్వాలని చెప్పి చెప్తారు. అదే ప్రకారం చోళసింహపురం జటయాచార స్వామికి వైభవం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. అదే ప్రకారం ప్రతివాద భయంకరం ఆ అన్న ఆ స్వామికి అది పూర్తిగా వైభవం ఇవ్వాలని చెప్పి ఆ ప్రకారం చెప్పుకుంటున్నారు. కొన్ని ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు తిరుమల అడిగిన కైంకర్య కానీ పయ్యోడు అనంతరాడు పోయిన తర్వాత కైంకర్యం చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఎన్నో సంవత్సరంగా చేస్తున్నాడు,
చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు రాలేదు. ఏంటి రాలేదు, ఏం రాలేదు అని చెప్పి కనుక్కున్నాడు స్వామి పెరుమాళ్. ఏమి రాలేదు, లే స్వామి ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదు, ఆయన రాలేదు, శరీరంలో ఆయన కొంచెం ఉపాధి వచ్చేసింది, అందువల్ల రాటైతే దాన్ని ఏం చెప్తారంటే నోవు సాత్తి కొండారంటారు. అటైతే ఏం చెప్తాం, నోవు సాత్తి కొండారంటే మన ఏదో సొక్కాయి ఉంటుంది, ఏదో గాజులు ఉంటుంది, ఏదో ఆభరణాలు ఉంటుంది, అయితే వేసుకుంటాం కదా. అటైతే ఆభరణం వేసుకున్నారు, గాజులు వేసుకున్నారు, ఏదో నెత్తి చుట్టి వేసుకున్నారు, తిరుమం కాపు వేసుకున్నారు అని చెప్తాం కదా. అదే ప్రకారం వ్యాధి వేసుకున్నారు. ఏందండి మీరు ఇట్లా చెప్తున్నారు, వ్యాధి మీరే వేసుకుంటారా, అదిగా వస్తుందండి. కాదు, శ్రీ వైష్ణవాలకు అదిగా రాదండి. రాధాస్వామి మాకంతా వస్తుంది అంటే అటైతే ఏమి అడ్డుకోవాలంటే మన కర్మ. ఆ ప్రకారం వాళ్ళకు ఉంటుందంటే లేదు, వాళ్ళు లేదా నోవు సాత్తి కొండ అట్టయితే ఏమి వ్యాధులు వచ్చేసింది, వచ్చిందనడం ఆయన బయట ఫోన్ కాల ఇంట్లోనే కూర్చున్నాడు. అయితే పుష్పకైంకర్యం జరుగుతూనే ఉండదు, పెరుమాళికి రాలేదే ఏమైందని కనుక్కొని చెప్పి ఇద్దరిని పంపించాడు. ఏంటి అనంతాడు రాలేదు, ఎందువల్ల రాలేదు అని చెప్పి కనుక్కొని రాండి, నేరుగా అనంతాడు రాని తిరుమలకి పోయి కనుక్కొని రాని చెప్పి పెరుమాళికి తిరుమల చెప్పను. ఇప్పుడు గోవింద గోవింద కూర్చున్నాడు కదా, ఎంత వైభవంగా ఉన్నాడో అంత వైభవంగా ఉండే తిరుమలయప్ప ఆ స్వామి మలయప్ప స్వామి అంటారు కదా, ఆ స్వామి ఇద్దరు అర్చకరిని పంపించి నువ్వు పోయి కనుక్కొని రా, ఏం రాలేదు కనుక్కొని రా అని చెప్పాడు. ఆయన నేరుగా వచ్చి ఈ ప్రకారం వీళ్ళు ఈయన అనంతాడు అని తిరుమలకి వచ్చాడు. అప్పుడు ఏం పెద్ద తిరుమలకి ఉండదు అక్కడికి, ఆ చుట్టూ ఏం పెద్దది ఏమి ఉండదు, అంత దుష్ట మృగాలు దుష్ట జంతువులు ఉండే స్థలాన్ని అంటే 1000 సంవత్సరం ఉంది తిరుమలలో, 1000 సంవత్సరం ఉంది ఎట్లా ఉండదు మీరు ఆలోచించొచ్చుదా, దానికి పూర్తయిన అర్థం దొరకద్ది. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన వచ్చి అడుగుతున్నారు అనంతాడు అని, ఏం స్వామి రాలేదంట, మా స్వామి మలయప్ప స్వామి అడగని చెప్పాడు, ఎందుకు రాలేదు అని చెప్పాడు. ఈయన ఏం చెప్పాలా, నాకు ఒంట్లో బాగాలేదు, ఈ ప్రకారం రాలేదు, వస్తాను ఒక 4 రోజుల తర్వాత వస్తాను, సరిపోయిన తర్వాత వస్తాను అని చెప్పారు కదా. లేదు లేదు, అదేంటి అనంతాడు అని, అదేంటి రాలేదంటే ఏం చేయాలా, మిమ్మల్ని పంపించి అడిగించాడా మలయప్ప స్వామి, ఆయన కదా రావాలా, ఆయన వచ్చి కదా నన్ను అడగాల, అదేంటి మనిషిని పంపించి ఎందుకు రాలేదని అడుగుతున్నాడు, ఏంటి ఆయనకి ఏం తలవలేదా. అడిగేది ఎవరు, అనంతాడు అని, వినేది ఎవరు, తిరుమలయప్ప మలయప్ప స్వామి పంపించిన అర్చకర్ని ఇద్దరు. వాళ్ళకి ఎట్లా చేసేదినే తెలవలేదు, ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, పెరుమాళ్ళ గురించి పెరుమాళ్ళకి పుష్ప కైంకర్యం చేస్తున్నాడు, ఇంత ప్రేమగా ఉంటాడు అనుకుంటే పెరుమాళ్ళ మీదనే ఏదో ఒక కోపం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఏంది అడగకూడదా, ఆయన కదా వచ్చి అడగాల, మిమ్మల్ని పంపించాడా, అది ఎలా పంపిస్తాడు అని చెప్పి ఇలాగ అడుగుతున్నాడా అని చెప్పేసి వీళ్ళ వల్ల ఏం కాకుండా చూ ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేరుగా పెరుమాళ్ళ తిరుగుడికి పోయి పట్టుకున్నారు. పట్టుకున్న స్వామి ఇంకా నేను ఆయన దగ్గర పోను, ఆయన ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, మీరు పంపించారని చెప్పి పోయాను నేను, పోయిన తర్వాత అదేంది ఆయన మిమ్మల్ని పంపించేది, ఆయన కదా వచ్చి అడగాల అని చెప్పి మమ్మల్ని ఈ ప్రకారం మాట అడిగాడు అని చెప్పాడు. మలయప్ప స్వామి ఏం చెప్పాలి అప్పుడు తిరుమలయప్పను, సరే ఏం చేసేది ఆయనకి అంతే అని, లేదు లేదు వాస్తువునే నేను పోవాల్సిందే, సరే నేను పోయేదానికి ఏర్పాటు చేయండి అని చెప్పాడు. సరే అని చెప్పి ఏం చెప్పాడు, ఓ ఈ ప్రకారం అనంతాడు అని చెప్పి పోయి అని చెప్పి ఆయన బయలుదేరాలంటే ఏం కావాలా, ఆయనకి 4 భుజం తీసుకోవాలా, ఆయనకు తోలిక్కు నియాలు ఉండాలా, దాని తర్వాత ఆయన ఎలా చేసుకుని పోవాలా, వాద్యం ఉండాలా, ఇదంతా చూసుకుని ఎలా చేసుకుని నేరుగా ఆయన నేరుగా అనంతాడు అని తిరుమలకి ఎలా చేసుకుని వచ్చి ఇంటి వాకిటికి వచ్చేసాడు. ఇంటి వాటికి వచ్చిన తర్వాత లోపల రావచ్చా, లోపల పోవడం కదా, వాటికి వచ్చిన తర్వాత వాకిట్ల నుంచి బయట ఈయన లోపల రావాలి, ఇంట్లో నుంచి లోపల వచ్చి స్వామి మా ఇంటికి వచ్చారా, చాలా ఆనందం చాలా సంతోషం అని చెప్పి ఉండాలి కదా. ఈయన లోపలనే ఉండరు, ఈయన లోపలనే ఉండరు, ఎక్కడ ఉండరు, ఇంట్లోపలనే ఉండరు, ఆయన తిరుమలకి అనంతాడు ఆయన తిరుమల లోపలనే ఉండరు. అక్కడి నుంచి బయట నుంచి స్వామి అర్చకర్లు మిగతా అంతా అరుస్తున్నారు, పెరుమాళ్ళు వచ్చేసారు రండి, అనంతాడు అని స్వామి రండి, పెరుమాళ్ళు వచ్చేసారు రండి, బయట రండి, ఆయన మీకోసం వచ్చిన్నారు, మీరు కదా చెప్పారు ఏం చెప్పారు మనిషిని పంపించారని చెప్పి, అందువల్ల పెరుమాళ్ళే ఆయనే వచ్చి విచారిస్తాం మీకు ఒంట్లో ఎట్లా ఉండాలని విచారిస్తాను చెప్పి వచ్చినారు, బయట రండి అని చెప్పారు సార్. అప్పుడు ఆయన లోపల నుంచే గొంతిస్తున్నాడు, పెరుమాళ్ళు వస్తే నేను రావాల్సిన పని లేదు, శ్రీ వైష్ణవాలు వస్తేదైనా రావాలన్నాడు. ఇది ఏం మాట స్వామి, ఇది ఏంటి, ఇది ఇదేం దాని సరిగ్గా పడలేదు, శ్రీ వైష్ణవాలు ఇంటి వాగిటి ముందు వస్తే బయట రావాలా, పెరుమాళ్ళు వస్తే బయట రాకూడదు, బయట రావాలని ఏం లేదు, అది ఎక్కడ చెప్పుండే అది నడుతుంది.
ఇప్పుడు అడిగే ఈ మాట చెప్పేయని చెప్పి స్వామి కాలక్షేమంలో చాలా బాగా చెప్పారు. మీరు మేము పెరుమాళ్ళు వస్తే తొరుగు నేను మా వాగిటి ముందు వస్తాము అంటే మేము మాట మాట వీధిలో ఉంటాము అంటే మా వాగిటి ముందు వస్తూ ఉంటారు తెలవకుండా రోజు మేము వస్తాము ఇంటి బయట రావండి అని మీరు చెప్పబాకండి. మన అనంత అడవాని కాదు అది బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఓ ఆయన చేసేడే ఈ ప్రకారం మనం చేస్తున్నామే అని చెప్పి మీరు అనుకోకూడదు. ఆయన చేస్తున్నామంటే ఆయన స్థితి వేరు మన స్థితి వేరు అది బాగా తెలుసుకోవాలి. ఓ ఎప్పుడైనా కానీ ఆయన ప్రకారం మనం ఉంటే చేసుకోవచ్చు. లేదే ఆయన మొదట వచ్చి మన తిరుమల కైంకర్యం చేస్తామా? లేదు, మనం బుక్ చేసిన తర్వాత మనకు రూములు దొరకలేదంటే అదే క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు స్వామి అంటే అక్కడ సౌకర్యం లేదండి. నేను ఉండాలంటే స్నానం చేయాలా, పండుకోవాలా, మిగతా అంతా కావాలా, ఆయన సేవించేది ఒక పక్కన ఉండి రూమ్స్ దొరకాలి కదా. రూమ్స్ దొరకలేదు, అది అక్కడ రూమ్స్ రిజర్వేషన్ చీట్ నాకు రావాలా. వచ్చిన తర్వాత పూర్తిగా వచ్చిన తర్వాత దాని తర్వాత నాకు పోతానా వద్దా అని చెప్పి నేను చెప్తాను. వేరే ఏం టైం లేదనా ఏది నాకు పని లేదంటే ఓ పోతే పోయింది పోతాం అని అనుకుంటావు కదా. ఆ రీతి లేదు మనకి. ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు అనంతరం ఆ ప్రకారం అందువల్ల అదే ప్రకారం ఇప్పుడు బయట ఉండేటోళ్ళు ఏం చెప్తున్నానంటే ఈ ఎవరు ఆండాల తల్లి ఆ గోష్ఠులు ఈ ఏ పెయిపెన్ని కీచికి చెన్నంగం మానేచ్చాతన్ మేము పెరుమాళ్ళు వచ్చి పిలవలేదు, మేము శ్రీ వైష్ణవాళ్ళు వచ్చిందాం. శ్రీ వైష్ణవాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అక్కడనే పండుకొని ఉండావే, ఆ ప్రకారం పండుకొని ఉండొచ్చా? పండుకోకూడదు కదా. నువ్వు ఎట్లా ఉండదా? పెరుమాళ్ళు వస్తేనే లేచి రాకపోతేనే పర్వాలేదు, శ్రీ వైష్ణవాళ్ళు వచ్చినప్పుడు లేచి వచ్చి కావాలి కదా. అప్పుడు లేచి వచ్చి కావాలంటే నువ్వు ఇంకే పండుకొని ఉండవే అని చెప్పిన అందువల్లదా. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు తతీయులని పేరు తతు తతు అని భగవంతుడికి పేరు. శాస్త్రం ఏం పేరు ఇచ్చింది భగవంతుడికి? ఉతు అని ఒక పేరు, తతు అని ఒక పేరు, అప్పుడు తతి తతు అని పేరు. ఆ తతు అనే ఒక భగవంతుడిని ఆరాధించేటోళ్ళ తతీయరికని పేరు. దానిగా తతి ఆరాధన అంటాం. తతి ఆరాధన అంటే మనం ఏదో భోజనం అనుకుంటాం, భోజనం ఉండొచ్చు, దాని తప్పేం లేదు. అయితే తతి ఆరాధన అంటే ఒక భక్తుణ్ణి ఒక శ్రీ వైష్ణవాన్ని పూర్తిగా ఆరాధన చేసేది, ఆయన గుడలు ఉతికేసేది, ఆయనకి అన్నం పెట్టేది, ఆయనకి స్నానం చేయించేది, ఆయనకి ఏవే కైంకర్యమో అన్ని కైంకర్యం చేసేది తతి ఆరాధన. ఆ ప్రకారం తతి ఆరాధన చేయాల్సింది. అట్లాంటి శ్రీ వైష్ణవం వచ్చిందానే అది వదిలేసి నువ్వేం చేస్తున్నావు లోపల పండుకున్నావు పేపెన్ని అందుదా పేపితనం. అటైతే లోకల్లో ఉండే అలవాటుకన్నా నీ అలవాటు మార్పు ఉండదే. అందువల్ల భగవంతుడు వస్తేనే ఉండొచ్చు నువ్వు లోపల. అయితే భాగవతాలు మేము వచ్చిన తర్వాత నువ్వు ఆ ప్రకారం ఉండవే, ఆ ప్రకారం ఉండొచ్చా? భాగవతాలు వస్తే ఏం చేయాలా? వాళ్ళకి అర్ఘ్యమేమి, బాధ్యమేమి, ఆచమనీయమేమి, వాళ్ళ కాళ్ళు కడగాల, వాళ్ళ చేతులు కడగాల, వాళ్ళకి మిగతా ఏదైతే అదంతా చేసేసి దాని తర్వాత వాళ్ళకి ఏమేమి చేసి బాధంత ఉంది, వాళ్ళకి శవ శాస్త్రం చేసి వాళ్ళకి ఏమేమి చేయాలో అన్నీ చేసి వదిలేసి నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ప్రకారం పండుకో ఉండొచ్చా? పండుకోకూడదు కదా, ఈ ప్రకారం చేయొచ్చా అని చెప్పి ఇప్పుడు పేపెన్ని పిల్ల ఎడిందిరా పేయిములైన అంజుని చెప్పి పేపెన్ని అని చెప్పి పిలుస్తారు. ఆ పేపెన్ని పిలిచిన తర్వాత సరే సరే మీరు ఉపన్యాసం చేసేదంతా ఉండొచ్చు, ఉపన్యాసం చేసుకోండి, ఆ ప్రకారం చేసేది ఒక ఉన్ని ఎందుకోసం వచ్చేవు అది చెప్పండి, ఎందుకోసం వచ్చేరు అని చెప్పి అది చెప్పండి అని చెప్పాడు. ఎందుకోసం వచ్చండి? ఏం లేదు, కృష్ణానుభవం కోసం వచ్చాము. సరే వచ్చారు కదా, తెల్లారిందా? తెల్లారకముందే వచ్చేసారా? తెల్లారిందండి, కీచి కీచన్నమ్మని చెప్పాను, అదంతా ఒప్పుకోలేదు, అక్కలేదు. వేరేది కాసం పిరప్పం కలకలప్ప కైబేత్తు వాసనరు కురలాక్షియారు. కాసం పిరప్పం కలకలప్ప కైబేత్తు వాసనరు కురలాక్షియారు అంటే వీళ్ళు ఆభరణాలు వేసుకుంటారు కదా, నిన్ననే చెప్పేశాను. ఆభరణాలు ఆ శబ్దం ఉంటుంది, గాజులు శబ్దం ఉంటుంది, ఈ ప్రకారం శబ్దాలు ఉంటుంది కదా. దీనికి వీళ్ళు వచ్చి వీళ్ళు ఏరు వీళ్ళు వచ్చి గోకులంలో ఉండేటంతా ఇది వైశ్య వైశ్యాలకున్న ఆభరణమే వేరు. మన వైశ్యాలంటే ఇప్పుడుండే వైశ్యాలని పెట్టుకొని ఆ వైశ్యాలను మనం చెప్పగలదు. ఆ వైశ్యాలు వేరు, ఆ వైశ్య అంటే అదే పరంపరగా ఆ వైశ్య పరంపరగా ఉన్నా కూడా వాళ్ళు అలవాటు వేరు. ఆ ప్రకారం వేసుకుని వాళ్ళు అన్ని తిరువాభరణం వేసుకుంటారు. మలయాళ దివ్యదేశం పోతే పోయారంటే అక్కడంతా ఎట్లంటే పెద్ద చైన్, ఆ చైన్ బొడ్డు వరకు వేసుకుంటారు. ఈ కంచి వేసుకుంటే ఈ ప్రకారం ఇంకా బొడ్డు వరకు వేసుకుంటారు. ఆ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు మలయాళ దివ్యదేశం. అదే ప్రకారం ఉత్తరం చెడిపోయి ఉంటే నెత్తి చుట్టి, ఈ నెత్తి చుట్టి ఉంటుంది కదా, నెత్తి ఇక్కడ పెట్టుకునేది, దీన్ని నెత్తి చుట్టి అంటారు. అంటే నెత్తి అంటే అరబ భాషలో నెత్తి అంటారు,
అయితే తెలుగులో దీని వచ్చింది ఈ ముఖం పైక ఉండే వస్తువు కదా దాన్ని పూర్తి అలంకారం చేసుకుంటారు ఈకారం చేసుకుంటారు ఆ ప్రకారం వాళ్ళు అచ్చుత్తాలి ఆమెత్తాలి దాని తర్వాత ములైత్తాలి ఏమేమి ఉండదు అన్నీ వేసుకుంటారు కదా దాన్ని ఏం చేసి ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆళ్వార్ పాశురం ఆరుమలైకి ఎదిర్ందోడు అని అరవూరుషులాయ్ మలై తేక్కుమని కడల్ మారుషురండ్రు అడైక్కల్లవని అప్పన్ షారుబడ అమృతం కొండనాండే తిరుప్పార్ కడల్ని అట్నే బాగా ఇట్లా 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 గెలికాడు గెలికాడా స్వామి గెలికింది అంటారా ఆ ప్రకారం అవును ఏమంటే కవ్వం పెట్టి చేసినట్టు చేశాడు ఎట్లా అంటే వాసుకి అని ఒక పాము ఆ మంత్ర కొండ మంత్రమల అంటారు ఆ కొండను తీసుకొచ్చి వాసుకి అనే పాము ఆ పాముని పెట్టుకొని ఇట్లా 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 చేస్తారు ఆరుమలకి ఎదిర్ందోడు మలి అరబూరుసులాయ్ మలతేక్కుమలి కడల్ మహర్షి అంటు అడెక్కుండ్రవడి ఇట్లా అట్లా పోతుంది కదా దాన్ని ఆళ్వారు చెప్తున్నారు పోయేటప్పుడు ఏమవుతుందంటే సముద్రంలో అన్ని నదులు అన్ని సముద్రానికి పోవాలి కదా ఇట్లా తిప్పేటప్పుడు ఆ నీళ్ళంతా నదికి వస్తుందంట మళ్ళీ అట్లా తిప్పేటప్పుడు ఆ నదిలో ఉండే నీళ్ళంతా సముద్రానికి పోతాయంట ఈ ప్రకారం పోతూ పోతుంది వద్దు కదా అయితే తిరుప్పార్ కడలు ఈయన ఈయన అట్లా అట్లంటే పూర్తిగా కవ్వం పెట్టి గెలిగినట్టు గెలుగుతున్నాడు కదా అది గెలిగింది సులభం అంట అయితే ఇక్కడ పెరుగు పెట్టుకొని ఇట్లా ఈ కవ్వం పెట్టుకొని చేస్తున్నాడు కదా అది చాలా కష్టం అంట అట్లనా ఎట్లా స్వామి అది ఇది కష్టం అది కష్టం అంట అది పాముని పెట్టుకొని చేస్తారు ఎంత కష్టం అది ఇది ఏమిది ఇంత ఇది ఇది అంటే లేదు లేదు ఇది ఇది చాలా సులభం ఇది తిరుప్పార్ కడలు అనేది ఆ గర వాసుకి అని పెట్టుకొని ఆ పాముని పెట్టుకొని గెలిగేది అనేది చాలా సులభం అయితే ఇక్కడ పెరుగుని పెట్టుకొని గెలిగేది అనేది ఏంటంటే దాన్ని కాసం పిరక్కం కలగలక్క కైపేర్త్ అది చాలా కష్టం అంటారు ఎందుకు స్వామి అంత కష్టం అంటే దీంట్లో ఏంటంటే ఆ కొండని చుట్టూ ఏముంటుంది ఉత్త నీళ్ళే ఉంటుంది కొండని చుట్టూ నీళ్ళు తిరుపార్ కడలు అంటే ఎట్లా ఆ పాలు ఉంటుంది నీళ్ళు ఇదన్నీ ఉంటుంది అయితే ఇక్కడ ఎట్లా ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అండి గడ్డ పెరుగు అచ్చగడ్డగా ఉంటుంది గడ్డది కోసిస్తారని చెప్పాను కదా ఆ ప్రకారం ఉంటుంది అయితే దీన్ని నీళ్లు పొయ్యాలి కదా నీళ్లు పోస్తే చిలికేది అనేది బాగుంటుంది అక్కడ తిరుపాకుల చిలకటానికి ఇక్కడ చిలకటానికి చాలా వ్యత్యాసం ఉంది నీళ్లు పోసి చిలకాలి కదా నీళ్లు పోసి చిలకాలంటే నీళ్లు పోయినే వదలటంట కృష్ణుడు ఎందుకు స్వామి నీళ్ళు పోయినాయి ఏది అట్లట్లే న్యాచురల్గా ఉండాలి స్వాభావికంగా నీళ్లు పోయాలంటే ఆయన నీళ్ళు పోస్తే ఆయన కొట్టుకోదు ఏదైనా నీళ్ళు పోస్తాయి ఇంకా అయితే మీరు ఎందుకు పాలు కాస్తున్నారు పాలు కాయాల్సిన పనే లేదే నేరుగా ఆవు దగ్గరికి పోవాలా అది ఎక్కడ పాలు వస్తుందో అక్కడే నోరు పెట్టుకొని గబగబని తాగేయాలి అంతేగాని వేరే ఏం అక్కర్లేదు అక్కర్లేదు అంటాడు అంటే ఈ ప్రకారం ఉంటే కృష్ణుడికి నీళ్ళు పోస్తే పట్టుకోదు అటైతే ఏంటి అటువంటి మన చినికేటప్పుడు చిలకన వదలడు కృష్ణుడు ఉంటేనే చిలకన కాదు కృష్ణుడు లేకపోతేనే చిలకన కాదు ఉంటే ఎందువల్ల చిలకన కాదు లేకపోతే ఎందుకు చిలకన కాదంటే ఉంటే చిలకన వదలడు అంటే ఇప్పుడు పట్టుకుంటాడు ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు అట్నే ఇవ్వండి అట్నే ఇవ్వండి అట్నే తాగతాను అట్నే తాగతాను అంటాడు అందుకని ఈపిని పట్టుకుందాను అందుకు కాసం బిరప్పం కలగలప్ప కైభేర్త్ పేర్చుంది అంత శమంగా చిలుకుతున్నారంట శమంగా చిలికే దానివల్ల కృష్ణుడు ఉంటే చిలకన కాదంటాడు సరే కృష్ణుడు లేకపోతే చిలకొస్తే స్వామి లేదే ఇంకా ఈ ఈపిని పట్టుకునేటోడు ఎవరు లేదే లేదంటే లేదు లేదు లేదంటే ఏమంటే వీళ్ళకి లేదే లేదే కొన్ని మంది పిల్లలంతా ఉంటే బాగుంటుంది ఉంటే ఏందండి ఈ పిల్లలు ఇట్లా నన్ను అన్యాయం చేస్తున్నారు ఈయన ఏ పని చేయకూడదంటారంట అయితే ఆ పిల్లలు లేదంటే లేదండి 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 నాకు ఏ పని పోలా ఏ పని బుద్ధి పుట్ల ఏ పని చేయని బుద్ధి పుట్ల అంటారు కదా ఉంటే ఈ పని చేయని వదలంటారు నువ్వే చెప్తున్నావు అంటే ఆ పిల్లలు కావాలి కదా అదే ప్రకారం ఇప్పుడు ఏమైందంటే కృష్ణుడు లేదంటే లేదే స్వామి లేదే స్వామి లేదే స్వామి అని చెప్పి వీళ్ళకి బుద్ధి పుట్టదంట చిలికే దీనికి అటైతేమి బుద్ధి పుట్టదంటే ఏమర్థం వీళ్ళు అట్లనే అట్నే కూర్చునేస్తారు నాకు శక్తి లేదండి చిరగటానికి ఆయన వస్తే శక్తి ఉన్నది అయితే ఈ పట్టుకుంటాడు పర్లేదండి అప్పుడు ఉంటేనే చిరగటం లేదు లేకపోతేనే తిలకటం లేదు అని చెప్తారు కదా ఎందుకు వస్తుంది చెప్తాను ఈ ప్రకారం ఎందుకు అయితే మనకు ఉండే మనకుండే పెరుగుని పెట్టుకుని తన చిలికేది కాదు మనకి పెరుగునింతా ఎట్ట ఉంటుందంటే పెరుగులు నీళ్ళు పోస్తారా నీళ్ళ పెరుగులు పోస్తారా స్వామి తిప్పించకండి పెరుగులో నీళ్ళు పోయాలా నీళ్ళ పెరుగులు పోయాలా నీళ్ళు పూర్తిగా ఉంటుంది ఏదో అంత అక్కడికి వస్తాం మనం ముఖం చూడొచ్చు పూర్తిగా బాగా తెలుస్తుంది అందుకు అది ఇప్పుడు పాళ్ళు ఎట్లా ఉంటుందంటే
మన పాలంతా ప్యాకెట్లో వస్తుంది. అది ఎవరికి ఎట్లా చేసాడు, ఏ ప్రకారం ఇంజక్షన్ వేసి ఆ పాలు తీసుకొచ్చాడు, ఎంత హింస పెట్టి ఆ ఆవులని దాన్ని పిండాడు, ఏ తను ఏం చేయాలి స్వామి పాల్గొని ఏం చేయాలి, మన కర్మ చేసి కావాలి, మరి ఏం చేయలేము, ఆ పాలు దొరికితే వేరే పాలు లేదు, వేరే ఏం చేయలేము, ఏం చేయలేము, ఎందుకంటే అది కాకుండా ఇప్పుడు ఏమేమి చేసినా పాలు సరిగా రాలేదని ఇంజక్షన్ వేస్తాం. ఇంజక్షన్ వచ్చి పాలు ఎక్కువ పిండద్దండి, అది ఎట్లా ఒంటికి ఆరోగ్యం ఉంటుంది, ఆ పాలు వల్లనే ఒంటికి ఆరోగ్యం పోతుంది. అది కాకుండా కొన్ని మందిని ఏం చెప్తారు, సేమ్ పసుపు పెట్టుకుంటారు, పాలు ఎక్కువ వస్తుంది, మంచిదే కాదు. ఎందుకంటే ఆ ప్రకారం విలేజ్లు ఉండే పశువులు దా చాలా మంచిది, ఆ ప్రకారం పెట్టుకుంటుంది. రెండోది ఇప్పుడు చాలామందిలో ఏంటంటే ఆవులు పెట్టుకోకూడదండి అది మంచిది కాదు, ఏదో బయట రోడ్లు పెట్టుకుని అంటే అది ఏదో మంచిది కంటే ఆవు పేడ ఎట్లా బ్యాక్టీరియా కిల్లర్ అది, ఆవు ఆ కాలంలో పేడ పెట్టితే అలకతారు పొయ్యి పొయ్యి ఈ మాట తప్పటి నేను చెప్పనే పొయ్యి ఎక్కడండి అలికేది, ఇప్పుడంతా అటు తిప్పితే కూడా ఇప్పుడు ఎంత లేదు, పెట్టేసామంటే అది పిలుస్తుంది, రెండు అయిపోయింది నేను తల్లి అయిపోయినా మీరు బోన్ చేయొచ్చు, పిలుస్తుంది, దానికి జ్ఞానం ఉండదు, అచిత్తికి జ్ఞానం ఉండే ఒక స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం అయిపోయింది కదా, అప్పుడు కృష్ణుడు అంటే ఆయనకి మజ్జిగ చూస్తేనే పట్టుకు పెరుగు పెరుగు మజ్జిగ అంటేనే అంటే దాంట్లో నీళ్లు పోయాలి కదా, దానికోసం పట్టుకు మజ్జిగ చూస్తేనే ఆ కుండని ఎగిసి తప్పుతా అంటారు, ఎందుకు ఇక్కడికి వచ్చేసావు కరెక్ట్ ఓ అని చెప్పి మోర ఆరు కుడము రొట్టి అని చెప్పి ఎగిస్తాన్ని నాకు మజ్జిగ పట్టుకోదు, ఓ పో పోని అంటే అని చూడు, అది మనం ఎవరినో ఒకటి పట్టుకోలేదు, మనం చాలా ఆనందంగా ఉంటాం అనుకోండి, ఒక కాలంలో ఆనందంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనం పట్టుకున్నట్టు మనకు ముందు వచ్చి నిలిపోయి నిలిచారంటే ఎట్లా ఉంటుంది మన ముఖం, అట్లా నాకు తెలియదు ఆ ప్రకారం ముఖం ఉంటుంది కదా, ఆ ప్రకారం మజ్జిగ చూసాడంటే కృష్ణుడికి అట్ట ఉంటుంది అంట. ఎందుకు స్వామి అంటే అక్కర్లేదు, ఎందుకు నీళ్ళు కలుపుతున్నారు దాంట్లో కలపకూడదే, ఆ ప్రకారం చేస్తున్నారు కదా దాన్ని చూశారంటే వెంటనే కొండ ఇంటే ఇంచేస్తాడు, ఇంచేసిదా మిగతా అంతా ఏమిటే ఈ ప్రకారం అయితే దాని దా కాశం పిరపం కలగలప్ప కైబేర్తి వాసనరుం కుడలాచియర్ అట్ని చెప్తారు. ఇప్పుడు ఈ ఈ ఈ ఎంటికలు ఉంటుంది కదా ఆడవాళ్ళకి, ఆ ఎంటికలు కలగలప్ప కైబేర్తి వాసనరుం కుడలాచియర్, వాసనరుం కుడలాచియర్ అంటే ఇట్లా ఇట్లా చిలుకతా ఉన్నప్పుడు ఇట్లా చాలా శ్రమపడి చిలకాలి కదా, చిలికేటప్పుడు దీన్ని ఇట్లా చుట్టుకుంటారు, ఆ చుట్టుకుంటారు, ఇది వచ్చి ఇది వైశ్యాలకే ఉండే ఒక చుట్టూ, ఆ చుట్టుదా ఇప్పుడు కూడా ఆండాళ్ళ చుట్టూ నువ్వు చూసారంటే ఆ ప్రకారంగా ఉంటుంది, అది వైశ్యాల చుట్టూ అది అట్నే అలంకారం ఇప్పుడు అక్కడ ఆ ప్రకారం ఉంటుంది, ఆ ప్రకారం చుట్టుకున్నా ఉంటప్పుడు అది ఇట్లా 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 చేసి చిరిగేటప్పుడు అది ఊడిపోతుంది, ఊడిపోయిన తర్వాత దాంట్లోంచి వాసన వస్తుంది గమగమగమని, ఏమంటే సర్వగంధగా సర్వరసగా అని చెప్పి ఆశ్చర్యమైన వాసన. అట్టయితే ఆడవాళ్ళకి స్త్రీలకి స్వాభావికంగా వాసన ఉంటుంది అండి, వాళ్ళు స్నానం చేయలేదంటే ఎలా స్వామి వాసన ఉంటుంది, అయితే ఇది పెద్ద విచారం చేసినది ఒక ద్రావిడ భాషలో, ఏమంటే ఆడవాళ్ళకి వాసన ఉంటుందా లేదా వాసన ఉంటుందా లేదా అని చెప్పి పెద్ద విచారం చేసి వాసన లేదు అని చెప్పి ఒకరు లేదు ఉండాలని చెప్పి, అయితే వాసనరం కుడలాచేను ఆండాతని చెప్పింది వాసన ఉండాలి అని, అయితే మంచి సర్వగంధగా సర్వరసగ దీనికి ఎక్కడంటే 18వ వాసన కూడా ఇదే మాట చెప్తుంది, ముందు బదకలిత్తను ఓడాద తోల్వని నందగోపాలను నరమగరి నప్పిన అని చెప్పి ఆ వాసనలో, అప్పుడు ఆ నందగోపాలని నప్పిన్నాయి అనే ఆ నప్పిన్నాయి ఆ ఇంటికలు కూడా పూర్తిగా వాసన ఉండాలని చెప్తున్నారు, వాసం చేయి పూంకుడలా ఆడవాడు చెప్తున్నారు, వాసం చేయి పూంకుడ పదేవపతిలో చెప్తున్నారు తిరువాడమిడి, వాసం చేయి పూంకుడలా అని చెప్తున్నారు కదా, అట్టయితే ఈ ప్రకారం ఇది చేసి 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 ఆయాసం ఆయాసం అట్లాంటి ఆయాసం వచ్చిన దానివల్ల ఏమైపోయిందంటే చెలికి చెలికి ఆయాసం వస్తేనే ఒక పాసరాలు పాడుతారు కదా, ఆశే వల్లవేది వరదేది దయాబరేదిని ఆ పాసురం పాడుతున్నారు కదా, ఆ ప్రకారం పాసురం పాడేటప్పుడు ఇప్పుడు దాంట్లో ఒక గోపిక ఏం చేసిందంటే ఆమె పోయి బయట పోయి అమ్ముకొని రావాలి, పెరుగును కానీ పాలు కానీ అదే ప్రకారం ఉండే వెన్న కానీ అందరూ నెయ్యి కానీ అమ్ముకొని రావాలి, అమ్ముకొని రావాలంటే ఇందువల్ల కుండలు పెడతారు పైన కుదిరి పెట్టేస్తారు, కుదిరి పెట్టి కుందని పైన పైన పెట్టి పోయి అనుకొని రండి, ఏం చెప్పాలా పెరుగు పెరుగు తైరు 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 అంటే అరవ భాషలో, అదే ప్రకారం వెన్న తీసుకుంటారా పెరుగు తీసుకుంటారా దాని తర్వాత నెయ్యి తీసుకుంటారా అని చెప్పుకుని పోతూ ఉండాలి కదా, ఈ ప్రకారం పోతూ ఉన్నప్పుడు అది ఏమైపోయిందంటే కృష్ణుడి మీద చాలా ప్రేమ, కృష్ణుడి మీద చాలా ప్రేమ ఉండడానికి ఏమైపోయిందంటే ఆమె ఏం చెప్తుందంటే
వెన్న తీసుకోలేదా, పెరుగు తీసుకోలేదా, అదే ప్రకారం నెయ్యి తీసుకోలేదా అని చెప్పాలి కదా. రెండు మాట చెప్పేసి మూడో బాధ, కృష్ణుడు తీసుకోలేదా, కేశవుడు తీసుకోలేదా, నారాయణుడు తీసుకోలేదా, గోవిందుడు తీసుకోలేదా. స్వామి కృష్ణుడు నువ్వు అమ్మతావా, నారాయణ అమ్మతావా, కేశవుని అమ్మతావంటే అమ్మతానంట. అమ్మేట్టుగా ఎట్లా స్వామి అమ్మనవుతుంటే, ఆయన అమ్మేట్టుగా మన దగ్గర వచ్చేస్తాడ, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వు ఏదైనా చేసుకో, ఇది నీ వస్తు. ఎందమ్మై కేశవ పురుషోత్తమ ఎన్ను పేసి అడియార్గల్ ఎందమ్మై విక్కమం పెరువార్గలు ఎందన్ని విక్కం పెరియాడువారు భాషణం ఇది. ఏమంటే ఈ ప్రకారం గోపికలంతా ఏంటంటే ఆ మాత్రం అంత మాత్రం కృష్ణుడు వాళ్ళ దగ్గర పూర్తిగా ఉండారంట. ఆ పూర్తిగా కేశవ గోవింద కృష్ణ అని చెప్పి ఎందమ్మై విక్కమం పెరుగార్గలు అని చెప్తారు కదా, ఆ ప్రకారంగా పార్కడలు చేసేదానికన్నా పార్కడలు చిలికేదానికన్నా ఇక్కడ చిలకడం అనేది అంత శ్రమంగా ఉండాలి. కీచికి చెన్నం కాసం పెరాపం కలగల కైబేర్తి వాసనరం కుడలాచ్చియర్ మత్తి నాలు ఓసై పడిద్ద తైరరవం కేట్టిలయు. ఓసై ఓసై అంటే శబ్దం. ఏం శబ్దం అంటే ఆశ్చర్యమే ఒక శబ్దం. వీడు ఎక్కడ చెప్తుందంటే ఆశ్చర్యం భాగవతంలో ఒక శ్లోకం, భాగవతంలో ఒక ఈ భాగవత పురాణంలో పూర్తిగా కృష్ణుడు ఉన్నాడు. ఎవరికి కొంత అవకాశం దొరుకుతుందో భాగవతాసు అయితే కృష్ణానుగ్రహం పూర్తిగా దొరుకుతుంది. అట్టప్పుడు అదే ప్రకారంగా పెరియాడవారి తిరుమిడి, అందువల్ల శ్రీ జయంతి రోజు పూర్తిగా పెరియాడవారి తిరుమిడి సేవించేదని ఒక పద్ధతి మన శ్రీవేష్ణ వారు పెట్టుకున్నారు. అటైతే ఏమంటే భాగవతం సేవించినట్టు పెరియాడవారి తిరుమిడి లేదా స్వామి, అది ద్రావిడ భాష కొంచెం శ్రమంగా ఉండదు, భాగవతం అంటే బాగుండదు అంటే చాలా శ్లోకాలు అయితే అన్నీ పూర్తిగా సేవించడం కాదు, ఇదైతే 400 శ్లోకాలదా, ఇది చేర్చి సేవించవచ్చు అని చెప్పి సేవిస్తారు. ఉన్ని ఆ ప్రకారం దాంట్లో ఆ భాగవతంలో ఒక శ్లోకం, ఉద్గాయతీనాం అరవిందలోచనం వృజాంగనానం దివ అశ్వతధ్వని తస్తంగ నిర్పాత శబ్ద నిరస్యతే ఏననిశాం అమంగళం. ఆశ్చర్యమైన భాగవత శ్లోకం. ఈ ద్వావత శ్లోకంలో తిరువాయి పాడి ఉంటారు, అంటే గోకులం తిరువాయి పాడేది ద్రావిడ భాషలో. ఆ గోకులంలో ఎట్లా ఉండాలంటే గోకులంలో పూర్తిగా అది ఈ చిలకతున్నారు కదా తిరిగేటప్పుడు, ఆ తిరిగేటప్పుడు వీళ్ళు ఏదో శబ్దాలతో వస్తుంది కదా, ఏదో ఏంది నామాలు భగవన్ నామాలు చెప్పుకుంటా ఉంటే ఆయాసం పోవాలంటే భగవన్ నామాలు చెప్పుకుంటారు కదా. ఆ భగవన్ నామాలు చెప్పుకున్నప్పుడు ఎట్లా చెప్పుకుంటారు, తామరి కన్ననై విన్నూర్ పరగం తలమగనై తురావిరై తూమరువు కన్ని ఎంబిరానై పొన్మలయే అని చెప్పి ఆ ప్రకారం తామరై కన్ని పుండరీకాక్ష అంటారు. దాని తర్వాత కమలఖండ నేను కన్నినుల్లాన్ కాన్బలవన్ కన్గలాలే అమలంగలాగ విడిక్కం ఐంబులను అవన్మూర్తిని ఒక్కొక్క పాసురంగా చెప్పి 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 గోపికులు ఆ శబ్దాన్ని పూర్తిగా చెప్తా ఉంటారు. చెప్తా ఉన్నప్పుడు అది ఆకాశంలో పోతుంది, ఆ శబ్దం ఎక్కడ పోతుంది, ఆకాశం పోయింది, దేవలోకం పోయింది, నిత్యమండలానికి పోయింది, శ్రీవైకుంఠానికి పోతుంది. స్వామి ఇక్కడ 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 చెప్తున్నారండి భారతదేశంలో గోకులంలో చెప్పినప్పుడు పోతుందంటే ఆ శబ్దానికి ఉండే వైభవం అది. ఎట్లంటే ఏం వైభవం అంటే శ్రీ గోవింద నారాయణ పుండరీకాక్ష ఆ శబ్దం ఉండే, ఆ శబ్దం ఉండే వైభవం వల్ల దేవలోకం పోతుంది, నిత్యమండలం పోతుంది. ఆ నిత్యమండలం రోగం పోయేసి అక్కడ ఏం తడుతుందంట వాళ్ళని, ఏం తడుతుంటే కృష్ణుడు దిగి వచ్చేసాడు, మీరు ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ కృష్ణుడు ఇక్కడ వచ్చేసాడు ఎక్కడ, ఈ ప్రకారం ఈ గోకులానికి వచ్చి ఎంత బాగా ఆయన అనుభవిస్తున్నాడో ఆ అనుభవించినప్పుడు శ్రీవైకుంఠం ఉండుకొని మీరు ఏం చేయబోతారు, దేవలోకంలో ఉండి మీరు ఏం చేయబోతారు, స్వర్గలోకంలో అందరూ రాండి అందరూ రాండి అని చెప్పి ఈ ధ్వని పోయింది కదా. ఏ ధ్వని, కాసం పిరప్పు కలగలప్ప కైబేత్తు వాసనరం కొడలాచ్చి అని మత్తి నాలు ఓసై పడితే తైరరవం కేటిలియో. ఏం వీళ్ళకి ధ్వని పోతుంది, ఏ ధ్వని అంటే కేశవ పురుషోత్తమ పుండరీకాక్ష అని చెప్పి ఈ ప్రకారం నామాలు చెప్పుకుంటా ఈ ధ్వని పోతుంది కదా. పోయేటప్పుడు దానికి పక్కవాద్యం కావాలి కదా, ఆ పక్కవాద్యం ఏంది గెలుగుతున్నారు కదా, శిలుకుతున్నారు కదా, ఆ శిలికేది ఆ శబ్దం వీళ్ళు వీళ్ళు నామ సంకీర్తన చేసేదానికి పక్కవాద్యంగా ఉంటుందంట. అంత ప్రకారం పూర్తిగా ఇక్కడ జరిగినప్పుడు మీరు అక్కడ ఏం చేసుకున్నారు, ఒక్కటి ప్రయోజనం లేదే, ఇక్కడ రాకూడదా, ఇక్కడ గోకులానికి వచ్చి పూర్తిగా ఉండాలి కదా. ఆ ప్రకారం పేరుడు 8 దిక్కులు ఒక్క దిక్కు దాగు ఎందిశయం అరియంబిగైన్ వందమి షడగోపనరుడయ్య అని చెప్పి మధురకవిగాడు అనుగ్రహించారు కదా. ఆ ప్రకారం 8 దిక్కులు ఆ ఆకాశంలో పోయి పోయి అక్కడ ఉండబాకండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఏలాగంటే తిరుమలకి
ఇప్పుడు మనం చూసాం కదా ప్రతివాది భయంకర వన్న ఈ సుప్రభాత అనుగ్రహించారు. దాంట్లో ఒక పాసురమేమి, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమణానాయ వెంకటేశాయ మంగళం వస్తుంది కదా. అప్పుడు శ్రీవైకుంఠంలో ఏదో అక్కడ సరలేదు. తిరుమలయప్పని బాలయప్ప స్వామి ఇక్కడ ఉన్నారే, ఎందుకోసం వచ్చేసింది తెలిసిన, అక్కడ బాగలేదంట. ఎక్కడ స్వామి బాగలేదు? శ్రీవైకుంఠంలో బాగలేదంట. ఏం స్వామి, ఏం సరిగా లేదా? ముక్తాత్మ నిత్యాత్మన సరిగా కైంకర్యం బాగానే చేస్తున్నారు, అయితే ఏమో నాకు అక్కడ ఆనందం లేదు. అందువల్ల శ్రీవైకుంఠ విరక్తాయ, దాంట్లో ఏదో ఒక విరక్తి వచ్చేసింది, అక్కడ నాకు బాగలేదు. ఎక్కడ వచ్చేసింది? స్వామి పుష్కరిణి తటే. ఆ స్వామి పుష్కరిణి అనే ఈ దివ్యదేశానికి పూర్తిగా వచ్చేసాను. ఎట్టుంది? రమణ రమయ రమణానాయ వెంకటేశాయ మంగళం. ఎట్లా ఆయన ఇక్కడ వచ్చేసాడు, అక్కడ వదిలేసా విరక్తి విరక్తి ఇక్కడ వచ్చేసాడు. అదే ప్రకారం ఇప్పుడు ఏమైంది, ఈ ఆయిపాడి అనే ఈ గోకులంలో ఈ కాసం పిరప్పం కలగలప్ప కైబేత్ అని చెప్పి నిత్యమండలానికి పోయి ఈ శబ్దం పోతుందట. ఉద్గాయతి నాం అరవిందలోచనం అట్లాంటిది అక్కడ నిత్యమండలం పోయి 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 దూకుతుందట. ఇక్కడ స్వర్గమండలం పోతుంది, ఎందుకు ఇక్కడ ఉండారు, అక్కడ రండి. ఏంది వీళ్ళెవరు బాలా? ఈ శబ్దమే, ఈ శబ్దానికి ఆ వైభవం ఉంటుందన్న ఉంటుంది. అదేమి సామాన్య శబ్దమా? భగవంతుడు తిరునామాలు కదా, అందువల్ల ఆ శబ్దం పోయి ఇక్కడ చెప్తున్నారు. భాగవతంలో శుక్రాచార్య చెప్తున్నారు, భాగవతంలో శుక్రాచార్య చెప్పినాడు. అంతవల్ల శ్రీవైకుంఠంలో ఉండే ఏదో ఒక అక్కడ విరక్తి వచ్చి ఇక్కడ వచ్చినట్టు త్రివేంకటమడయాన్. అదే ప్రకారం ఇక్కడ వచ్చేసారే, వచ్చినప్పుడు ఎట్లా ఉండదు? అరవిందలోచన, అరవిందుడి తామర పుష్పం. అరవిందలోచన అంటే ఇది ఊది, అరవిందలోచన అంటే ఇట్లంటే ఆ ప్రకారం అంత కండ్లు అంత అందంగా ఉంటుందంట. అరవిందలోచన అంటే కండ్లు అంద, అరవిందం అంటే తామర, లోషన్ అంటే కన్ను. అట్లాంటి తామర పుష్పంలాగా ఆ ప్రకారం అంత కన్ను ఉండండి. ఏమంటే శాస్త్రం చెప్పినట్టు ఆ ప్రకారం వాళ్ళు చేయరు, ఏదో చేశారు ఏదో చేశారు. ఆ ప్రకారం చేసినప్పుడు కన్ను అంత బాగా అంత పెద్దదిగా అంత అందంగా ఉంటుందంట. ఈ ప్రకారం ఎక్కడన్నా సేవించవచ్చు అంటే ఇప్పుడు కూడా మీరు సేవించవచ్చు. పూరి జగన్నాథ్ కొంచెం ఇప్పుడు కొంచెం వేరే దీనికి పోతాం. పూరి జగన్నాథ్ దివ్యదేశం చేసి సేవించున్నారా? కళ్ళు ఎట్లుంటుంది తెలుసు? పెద్ద కళ్ళు, ఎంత పెద్ద కళ్ళుగా ఉంటుంది. అక్కడ ఏమైనా సుభద్ర ఉంటుంది, బలరాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, ముగ్గురు దాకా. ఆ పూరి జగన్నాథ కళ్ళు అంత పెద్దగా, ఎందుకంటే కృష్ణుడు బలరాముడు చిన్నప్పుడు చాలా బాగా ఆడుకున్నాడు. ఎందుకోసం ముందు ఆ విగ్రహం పెద్ద కళ్ళు ఎందుకంటే ఇప్పుడు అరవిందలోచన వచ్చింది కదా భాగవతంలో, దానికి అర్థం చెప్తున్నాను. అరవిందలోచన చాలా పెద్ద కళ్ళు ఉంటాం. ఏమంటే ఇంత వైభవం ఇక్కడ ఉండాలి, శ్రీవైకుంఠ ఇంత వైభవం లేదంటే లేదని కృష్ణుడు కళ్ళు ఇంత పెద్దది. కొన్ని మేము మనం చూస్తాం కదా, మనకేదో ఆశ్చర్యంగా ఉంటుంది కళ్ళు ఇంత పెద్దది. పెద్దది అయిపోతుంటే అట్లనే కళ్ళు పూర్తిగా తెలిసి అట్లనే అట్లే చూస్తూ ఉంటాం. ఏం స్వామి చూస్తున్నారంటే ఏం చేసేది, నా కళ్ళు ఇంతనే ఉండదు, ఇంకా పెద్దది కావాలా, ఒళ్ళంతా కళ్ళు కావాలా, ఒళ్ళంతా కళ్ళు కావాలా. ఆ ప్రకారం చూస్తాం కదా. అదే ప్రకారం కృష్ణుడికి అంత పెద్ద కళ్ళు అయిపోయిందంటే ఏంటంటే ఇంత బాగా వైభవి గోపికలా జరుగుతుందా జరుగుతుందా అని చెప్పి ఆ ప్రకారం ఉండాదంటే ఇప్పుడు మనం సేవించను అంటే సేవించవచ్చు. ఎక్కడ? పూరి జగన్నాథ్. సరే స్వామి, అక్కడ ఎందుకు అలా పూరించారు అంత పెద్ద కళ్ళు అంటే, వీళ్ళు చిన్నప్పుడు ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు, బలరాముడు కృష్ణుడు ఇది ఆడుకున్నాడ. అయితే ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు రోహిణి, రోహిణిదా తల్లి, బలరాముడి తల్లి ధ్రువుని, అదే బలరాముడికి వీరికి రోహిణి పేరు. వీళ్ళంతా ఏం చేశారంటే పెళ్ళి అయిపోయి పెళ్ళి అయిపోయిందంటేనే పెళ్ళి కాకముందు చిన్నప్పుడు ఎట్లట్లా ఉన్నాము ఏ ప్రకారం ఉన్నాము అదంతా భార్యకి తెలిస్తే కొంచెం అసహ్యంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? ఇంటి వాళ్ళు దగ్గర జాగ్రత్తగా ఏదంతా చెప్పకూడదు, నేను పడకాను, నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పుకోను కదా. ఆ ప్రకారం చిన్నప్పుడు ఏదేదో చేసి ఉంటారు, ఎట్టడో తిరిగి ఉంటారు, ఏదేదో అబద్ధాలు, అది అది కృష్ణుడి విషయం. రాముడు అయితే ఏం లేదు. అయితే రాముడు కూడా ఒక లీల చేశాడు, రామలీల ఉండదా? ఉండదు. ఆ లీలదా 25 సంవత్సరాల తర్వాత ఆ యూజ్ చేసింది, అది చేసింది 25 సంవత్సరాల తర్వాత ఆ రామలీల చేయదిగా ఆ ప్రకారం జరిగింది. ఉన్ని ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు కృష్ణుడికి రవణరాముడు ఇద్దరు ఎట్లా చేసేవారు ఎట్లా చేసేవారు ఏ ప్రకారం ఉన్నారని చెప్పి ఇదంతా తెలుసుకోవాలని చెప్పి రుక్మిణి పిరాటికి సత్యభామాకును ఒక కోరిక. అందువల్ల ఏం చేశాడు, నేరుగా రోగిణి దగ్గర వచ్చాడు, తల్లి కదా బలరాముడి దగ్గర, రోగిణి దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర ఈ బరగా బలరాముడు కృష్ణుడు ఎట్లా చిన్నప్పుడు ఏదేదో చేశారంటే మాకు అదంతా పూర్తిగా తెలవదు, అయితే కొద్ది కొద్ది తెలుసు,
అయినా అన్నీ తెలుసుకోవాలని నాకు చాలా ప్రియంగా ఉండదు. అదంతా నాకు తెలుసుకోవాలి తెలుసుకోరా, నాకు చెప్పు చెప్పు అంటే ఏంటి ఇప్పుడు 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 ఏజ్ అయిపోయింది, పెళ్ళి ఎంత అయిపోయి పెద్దోడు అయిపోయాయి కదా, పెద్దోడు అయిపోయాడంటే చిన్నప్పుడు ఉండే విషయంతో తెలుసుకోకూడదు. అయితే వీళ్ళు తెలుసుకోవాలో తెలుసుకోవాలో తెలుసుకోవాలి అంటారు. అప్పుడు రోగిని తల్లి చెప్తుంది, లేదు లేదు నేను చెప్పకూడదు, ఎవరి దేవుడు చెప్పకూడదు అని చెప్పేశాడు. ఎవరి దేవుడు చెప్పకూడదు చెప్పిన దానివల్ల నేను ఎవరికి చెప్పను. అప్పుడు ఏం చేస్తుందంటే పక్కన సుభద్ర ఉంటుంది, పక్కన సుభద్ర ఉంటుంది. ఆ సుభద్ర ఏం చెప్తుంది, లేదు లేదు నేను బయట కూర్చుంటాను, బయట నేను కూర్చుంటాను. బయట కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరినో వచ్చేసారంటే వెంటనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, మీకు వచ్చినారు కాపలా ఉంటాను, వచ్చారంటే నేను వెంటనే చెప్పేస్తాను. చెప్పిన తర్వాత మీరు నిలిపేయచ్చు ఈ కథలంతా, బలరాముడు ఎట్లా ఉంటుంది, చిన్నప్పుడు ఏమేమి చేష్టలు చేస్తున్నారు, ఎట్లట్లా ఉన్నారో అదంతా మీరు నిలిపేయచ్చు అని చెప్పి చెప్పేసి ఇప్పుడు సుభద్ర వాగిటికి వచ్చి కూర్చుంది. సుభద్రాని వింటుంది వాగిట్లు అంటే వాళ్ళు కృష్ణుడు బలరాముడు ఆ దూరంలో వస్తున్నాడు కానీ సుభద్రకు తెలిసిపోద్ది, తెలిసిపోయిన దగ్గర నుంచి ఓ వస్తున్నాడు వస్తున్నాడు నిలిపేసేయండి అని చెప్పేయచ్చు కదా. అందువల్ల వాకిడి కూర్చున్నది, వీళ్ళు లోపల రూమ్లో కూర్చున్నారు, వీళ్ళు మాట్లాడేది పూర్తిగా సుభద్రంగా వింటుంది, సుభద్రంగా ఆనందంగా వింటుంది. లోపల వీళ్ళు ఇద్దరు ఎవరో ఎవరో వింటున్నారు, ఇద్దరు ఎవరో అంటే అదే రుక్మిణి విరాటి సత్యభామ వీళ్ళిద్దరు వింటూ ఉన్నప్పుడు ఆనందంగా వింటున్నారు, ఆనందంగా వింటూ ఉంటానో అన్నారు. సుభద్రామ ఆనందం ఎందుకంటే కృష్ణ చరిత్ర అంటే వినేదని కష్టమా, ఆనందంగా వింటాను. వింటూ ఉన్నప్పుడు మధ్యలో ఏమైపోయిందంటే వీళ్ళిద్దరు వచ్చేసారు, ఎవరు బలరాముడు కృష్ణుడు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇనే ఇంట్రెస్ట్లో సుభద్ర ఏం చేసింది, వస్తే చెప్తా అని చెప్పింది కదా, వస్తే చెప్తా అని చెప్పింది కదా. వినే ఇంట్రెస్ట్లో వీళ్ళు ఏం చెప్పాలో ఏది చెప్పాలో తెలవకుండా బలరాముడు కృష్ణుడు వచ్చిందే గమనించుకుంటే అట్టనే ఆనందంగా వింటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాము ఏదో పక్కన ఏదో వస్తే కూడా వాళ్ళు వినే, అది నా లౌకిక విషయంలో చెప్తున్నాను, భగవద్ విషయమంతా అంత రాదు, లౌకిక విషయం ఇది ఆశ్చర్యంగా వింటారు కదా. ఆ ప్రకారం వింటా ఉన్నప్పుడు ఈ ప్రకారం వింటా ఉంది సుభద్ర బలరాముడు కృష్ణుడు వచ్చినారు, ఓ మన విషయం లోపల చెప్తున్నారు, లోపల చెప్తున్నారు కోపం రావాలి కదా, వీళ్ళు కూడా కోపం రాలా, ఓ మన ఇంత వైభవంగా మనం చెప్పుకుంటున్నారే మన విషయంగా ఇంతంతా మనం చేసేమా చేసేమా అని చెప్పి కళ్ళు ఇట్లా పెద్దదయ్యిందంట కృష్ణుడికి బలరాముడికి ఇద్దరికి అంత పెద్దదయ్యి. అట్లనే వాళ్ళు వాళ్ళ చరిత్ర వింటున్నారట, తనక్కం తంతన్మయి అరివరియా అని పేరు, తనక్కం తంతన్మయి అరివరియా అని. ఆ ప్రకారం ఆయనకే ఆయన వైభవం తెలియదంట, ఎవరికి భగవంతుడికి ఆయన వైభవం తెలుసు అంటే పూర్తిగా తెలియదంట. అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఓ ఇంత వైభవమా ఇంత వైభవమా, చిన్నప్పుడు ఈ కృష్ణలీల ఎంత ఉండిందా, అది బలరాముడు ఈ ప్రకారం చేశాడా అని చెప్పి ఆయన వింటా వింటా ఆయనకి ఇదే ప్రకారం అయిపోయింది. మధ్యలో ఎవరు వచ్చాడు, నారదుడు వచ్చేసాడు, నారదుడు వచ్చేసాడు. నారదుడు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురిని చూసేశాడు, ఎవరు ముగ్గురు, వాగిట్లకు సుభద్ర కూర్చున్నది, లోపల రుక్మిణి విరాటి సత్యభామ అదే ప్రకారం రోగిణి తల్లి, వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఏం చిన్నప్పుడు ఈ కృష్ణుడికి బలరాముడు ఏమేమి జరిగింది మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే వాగిట్లో సుభద్రత ఉండింది, దాని తర్వాత కృష్ణుడు బలరాము వచ్చాడు, వాళ్ళు వాగిట్లో కూర్చున్నారు, అప్పుడుదా నారదుడు లోపల వచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఉండే చూసేసి అది కాకుండా ఈ కథాభాగం వినేటప్పుడు వాళ్ళు ముగ్గురు కళ్ళు ఎట్లా ఉందంటే అంత పెద్దదిగా ఉండిందంటే అంత పెద్దదిగా ఉండి చూసేసి నారదుడు ఏం చేశాడంటే ఓ ఇట్లాంటి సేవ దొరకాలని కళ్ళే ఇంత పెద్దదిగా ఉండితే ఉద్గాయతీనాం అరవింద లోచనం అదా శుక్రాచార్య చెప్పినాడు భాగవతం. ఉద్గాయతీనాం అరవింద లోచనం అట్లాంటి అరవింద లోచనం అంటే ఏమి, ఆ తామర పుష్పం ఉండదా, ఆ తామర పుష్పం ఈ ప్రకారం ఉండాలి అని చెప్పి ఈ ప్రకారం ఉండాలి అని చెప్పి ఇదే తిరుక్కోలను మేము సేవి సేవించాలని పూరి జగన్నాళ ఆ ప్రకారం. అందువల్ల ముగ్గురే ఉన్నారు, మరి ఎవరు లేదు. వాళ్ళు ముగ్గురు పూరి జగన్నాళను పోయారంటే సుభద్ర బలరాముడు కృష్ణుడు ముగ్గురుదా ఉంటారు, మరి ఏమి ఉండరు. వాళ్ళు ముగ్గురుదా పూర్తిగా ఇక్కడ మూలస్థానంలో 16 అడుగులు ఒక అడుగు ఆ సింహాసనం ఎట్లా ఉంటుందంటే బలరాముడు కృష్ణ సుభద్ర దేవితో కూర్చున్నాడు 16 అడుగులు రత్న సింహాసనం. అట్లాంటి రత్న సింహాసనం పోయేటట్టు పోయి చేయించేసి రావాలి. అంటే పూరి రథయాత్ర అనేది లోక ప్రసిద్ధం, ఆశ్చర్యమైన లోక ప్రసిద్ధం. అట్లాంటి ఆ ప్రదక్షిణ చేయొచ్చు మేడ, ఆ మేడ అంటే అట్లాంటి ఆ 16 అడుగులు పైన ఉండాలి కదా, దాన్ని ప్రదక్షిణ చేసుకోవచ్చు. దాని లోపల కర్పగృహం లోపల చిన్న ప్రదక్షిణ ఉండదు, ఆ ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఎందుకు వస్తుంది అంటే ఆ ప్రకారం కళ్ళు అంత పెద్ద చెప్పింది కదా,
అట్లాంటి కండ్లు పెద్దదైపోయిందే ఏ పేర్పెన్నే అది కూడా నీకు తలవలేదా కాసం పిరప్పం కలగలప్ప కైబేర్త్ వాసనరం కొడలాచ్య మత్తినాల్ ఓసైపడిత్త తైరరవం కేట్టిడయో ఉద్గాయతీనాం అరవింద లోషం ఆకాశంలో పోయి కొట్టుందే కొట్టుందే అందువల్ల ఈ ప్రకారం అయిపోయింది నీకు ఇది కూడా తెలవలేదా తలవలేదా అని చెప్పి అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు ఇది వినలేదా వినలేదా అంటే నీకు వేరే పని లేదు, లోపల ఉండే చెప్తుంది నీకు వేరే పని లేదు. పని లేని దానివల్ల ఏం చేస్తానంటే ఏదో వాళ్ళు చిలుకుతున్నారు కదా, పెరుగు చిలుకుతున్నారు కదా, పెరుగు చిలికేదంతా తెల్లారిపోయిన దానికి ఒక సింబల్గా చెప్తున్నారు నీకు వేరే పనియే లేదు. దాన్ని తీసుకొని చెప్తున్నారే అదంతా ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో దాన్ని పెట్టిదా మనం వచ్చి అడగాలని చెప్పాలి, సింబల్ చెప్పాలి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో. ఇప్పుడు మన సన్నిధికి పోయాము, సన్నతికి పోయేమంటే ఆ సన్నతిలో గంట కొడుతున్నారంటే ఇప్పుడు ఆరాధన అవుతుందా తిరువంజనం అవుతుందా లేదు సేవాకాలం చేయిపోతారా లేదన్నా పొరపాటు అవుతుందా ఈ ప్రకారం అంటే ఆ సమయాన్ని చూసి ఇది చెప్పుకోవచ్చున్నాం. అక్కడ పోయి లేదు స్వామి ఇప్పుడు క్రికెట్ ఆడబోతున్నారని ఎవరన్నా చెప్తారా చెప్పరు కదా. అట్టి ప్రకారం అక్క ఆలది ఈ స్థలానికి తగినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు గోకులంలో ఏ స్థలం, గోకులంలో తెల్లారిపోయిందని దానికి పెరుగు చిలిగితే కదా తెల్లారిపోయిందనర్థం. ఆ ప్రకారం చెప్తున్నారంటే ఇది ఎట్లా ఉండాలంటే కొన్ని మందిని చెప్తారు బ్రాహ్మణుడు ముందు వస్తే పోవాకండి మంచిది కాదంటారు. ఎక్కడ రాసిపెట్టింది తెలుపు ఈ ప్రకారం ఎక్కడ ఏంటంటే బ్రాహ్మణుడు ముందు వచ్చేసండి ఆయన బయట వచ్చాడండి అతను వచ్చాడండి బ్రాహ్మణుడు అంత పాడైంది పోయిందండి. ఇంకా బ్రాహ్మడు అయితే బ్రహ్మాన్ని తెలిసాడు బ్రాహ్మడు అతను వచ్చింటే ఆనందంగా ఉండాలి కానీ అది వచ్చి వాడు వచ్చి పోయిందంటే ఆ ప్రకారం అది ఏంటంటే ఒక అగ్రహారంలో బాబడి పూర్తిగా ఉండాలంటే వాళ్ళు ఎవరే బయట రావు. ఇది ఎట్లా ఉండాలంటే తిరుపతికి పోయానండి ఆ గుండి కొట్టుకుని వచ్చేసి చూసావా అంతే నీకు పని అయింది నీదేం రాదు ఒక పని జరగదంటే పనియే జరగబోయేది అని అంటున్నాను. ప్రతి ఒక్కరు గుండి కొట్టుకుంటారు ఆ ప్రకారం కదా ఉంటుంది. ఎందుకోసం చెప్తారంటే ఆ ప్రకారం మీకు ఏం పని లేదు. ఎప్పుడు చూడు నువ్వు వచ్చింది ఈ బర ఇది తెల్లారింది 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 చిరుగుతున్నారు చిరుగుతున్నారు అని చెప్పి ఈ బాగా చెప్తున్నావు అటు ఆ ప్రకారం కాదు. అప్పుడు చెప్తున్నది నాయక పెంబిల్లాయ్ నాయక పెంబిల్లాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవుణ్ణి కేట్టే కిడత్తియు నాయక పెంబిల్లాయ్ అని చెప్తుంది. అంటే మాకంతా నువ్వు స్వామిగా ఉండవు, స్వామిని స్వామి అంటే దీన్ని ఏంటే మగోడిని చెప్పినట్టు, స్వామిని అంటే ఏమిటే ఆడవాళ్ళని చెప్పినట్టు స్త్రీని చెప్పినట్టు మాకంతా నువ్వు స్వామినిగా ఉండవు. స్వామినిగా ఉండే దానివల్ల ఏం చేయాలా, నువ్వు కదా ముందు రావాలా, నువ్వు ముందు వచ్చి కృష్ణానికి అనుగ్రహం కోసం కృష్ణ వైభవం కోసం కృష్ణ ఇది శేట్టిదాలు మనం పూర్తిగా పచ్చిత్తగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్పరం మనం ఒకరొకరు మాట్లాడుకోవడం నువ్వు కదా ముందు వచ్చి చేయాలా. అప్పుడు నువ్వు వచ్చి ముందు వచ్చి చేయాల్సింది. కృష్ణుడు అట్లా ఎదుగు చేశాడు, కృష్ణుడు యుద్ధంలో ఏం చేశాడు, నేందా స్వామి ఏ అర్జున నువ్వు ముందు ఉండు నువ్వు ముందు ఉండు లేదు కృష్ణుడు కదా ముందు ఉన్నాడు. ముందు ఉండి భీష్మాచార్య వేషాన్ని బాణాలు పూర్తిగా కృష్ణుడు ఆయన ముఖాలను తీసుకున్నాడు పూర్తిగా. ఆ ముఖాలను తీసుకునేది మాత్రం కాదు ఆ ముఖం ప్రభు ఎట్లా తీసుకున్నాడో ఆ ప్రకారమే ఒక దివ్య దేశమే చేసేసాడే అయిదా తిరువల్లిక్కేని విప్పరి విడవం కంచనం మల్లం వేడవం పావనం వేడ చక్రవంగన్నై వరమరి చేయిద శివనరు తీయరగలైతేవే భట్టార్వీయ కోల్కయ్యల్ కొండు పార్థం తన్ తేర్మున్ నిండానై శిఖ్రవైమణియా ముడిదిరందానై తిరువల్లిక్కేని కండేని అని చెప్పి ఆ ప్రకారం భీష్మాచారి వేసిన బాణాలు నా ముఖంలో తీసుకున్నాను అట్లనే మీకు సేవ సాధిస్తాను. మనంతా ఎవరినో దెబ్బ కొట్టారనుకంటే ఆయన ఏంది కొట్టారండి నేను కొట్టానండి అని చెప్తాను కదా. అయితే నేను దెబ్బ తీసుకున్నాను తీసుకున్నాను ఆ మాత్రం భక్తానాం తాం ప్రకాశసే ఆ భక్తులకు దేరి నేను దెబ్బ తీసుకున్నానని చెప్పి అందరికీ చూపించాలని చెప్పి ఒక దివ్య దేశం పెట్టుకున్నారు కదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు స్వామినిగా వండుకొని నాకు ముందుగా నువ్వు రావాలి కదా, రాకుండా నువ్వు అక్కడ పని పండుకున్నావే ఎందుకు వస్తున్నాయి నాయక పెంబిళ్ళ. చాలా డబ్బు ఉండదు మనకి, డబ్బులు ఉండదు కదా, అందులో డబ్బులు ఉండేదానివల్ల నువ్వు ఆ ప్రకారం పండుకొని ఉండవో ఏమో అని చెప్పి అట్టయితే నాయకి నాయక అంటే స్వామిని స్వామిని నిద్రపోయేదాంటో నువ్వు స్వామినియో అని చెప్పిన తర్వాత ఆ ప్రకారంగా చెప్పాక లోపల కోపం వచ్చేసింది. ఆ ప్రకారం చెప్పాక ఆ ప్రకారం ఏం మాట చెప్తున్నావు అని చెప్పలో ఉన్నాను. ఈ ప్రకారం మాట్లాడే తిరుపతులు లేస్తున్నావే కృష్ణుడు కృష్ణానుభవానికి కృష్ణ కైంకర్యానికి పోవాలని చెప్తే పిలుస్తున్నామా దాని బతులు లేనంటున్నావే. నేను ఏదైనా చెప్తే ఉంటే వెంటనే కోపం వస్తుంది, వెంటనే ఎదిరించుకొని మాట్లాడుకుని ఈ ప్రకారం మాట్లాడబాక ఆ ప్రకారం మాట్లాడు
ఇదంతా జరిగిందా స్వామి? అంతా జరుగుతుంది. ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఇదంతా లేదు. ఒక 200 సంవత్సరం ముందు ఈ ధనుర్మాసమే ఒక డ్రామాలాగా వేస్తారు. ఎట్లా వేస్తారు? ఒక్కొక్క పాసరానికి ఆ పాసరంలో ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టుకుంటారు. ఇప్పుడు కీష్ ఇది ఎంత మెరుగు, ఆ ప్రకారం ఇది తలిసి చూస్తారంటే ఎంత బాగా ఎంత ఆనందంగా ఉంటుంది అని తెలుసుకోండి. కీషికి ఈరోజు కీసు కీసి పాసరం, ఇది ఎంత చెప్తాం డ్రామా 3 గంటలు. అటైతే అండాల తల్లి గోష్ట బయట వస్తారు, వీళ్ళు లోపల వస్తారు, లోపల వదిలి పనుకో ఉంటుంది, పనుకొని వీళ్ళు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఈ ప్రకారం లోపల ఒక ఆ అమ్మాయి మాట్లాడద్ది, ఆ గోపిక మాట్లాడినట్టు ఇక్కడ ఉండే గోపిక మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ ప్రకారం నువ్వు ఇట్లా చేస్తున్నావా, ఈ ప్రకారం చేస్తున్నావు, ఇప్పుడు మన కాలక్షేపంలో చెప్తున్నావు కదా, అది ప్రాక్టీస్ అనే ఒక డ్రామా దీనిలో అప్పుడు ఆ కాలం జరుగుతూ ఉంది. ఆ కాలం పూర్తిగా జరుగుతాం. ఎందుకోసం చెప్తున్నావు అంటే ఈ ప్రకారం నాయకట్ పెన్ బిల్లా నిద్ర డబ్బులు ఎక్కువ ఉండేది, ఎక్కువ ఉండేదానివల్ల ఈ ప్రకారం నేను ఏది చెప్పినా దానికి సమాధానం సమాధానం చెప్తున్నావు కానీ లేచి పద రానంటావు. కొంతమంది ఆడవాళ్ళు అట్లదా మాట్లాడతావు, కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే ఏం చెప్పినా వాళ్ళ మీద తప్పి తీసుకోరు. నువ్వు తప్పే కదా, అవును నేను తప్పే తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోరు. ఎందువల్ల నా తప్పు కాదండి, ఏదో ఒకటి సమాధానం చెప్పుకుంటా దాన్ని సర్దించుకుంటా అట్లే వస్తారు. కానీ అది శ్రీవైష్ణవ లక్షణమే కాదు. ఏంటంటే ఏదైనా కానీ ఏ విషయమైనా కానీ మనం తప్పు చేసేమో చేయలేదు, నానేదా నాయుడిగా అక్కడ 15వ పాత్ర వచ్చినప్పుడు చెప్తాను ఆ ప్రకారం ఉండాలి. ఆ ప్రకారం లేకుండా నువ్వు ఈ ప్రకారం చెప్తున్నావే, ఏదో మాట్లాడేదని మాత్రం నీకు వెంటనే నీకు వచ్చేస్తున్నావు కానీ ఈ ప్రకారం ఉండాలని తెలవలేదే. ఒక పక్క చూస్తే పెయిట్ పెన్నే నీ పిచ్చులు లాగుంటావు, ఇంకో పక్క చూస్తే నాయక పెన్నులా నాకంతా స్వామినిగా ఉండవు, ఈ ప్రకారం ఉంటావే అని చెప్పి చెప్పేసి మనకి ఇప్పుడు సందేహం. స్వామి ఇప్పుడు ఈ బయట ఉండేటోళ్ళు ఆండాళ్ళ తల్లి గోష్ఠులు ఆమెను తిట్టుందా, ఆమెకు వైభవం చెప్తుందా? తిడుతుందంటే పెరి పెన్ని అని అర్థం, వైభవం చెప్తుందంటే నాయక పెన్బిల్లా అని చెప్తాం. ఇప్పుడు ఎందుకోసం ఈ ప్రకారం చేస్తుంది, ఎందుకోసం అంటే ఇప్పుడు ఇది ఈ రెండు తిడుతుంది అని అర్థం కాదు. వైభవంగా చెప్తుంది పెరి పెన్ని అని చెప్పేదిని వైభవంగా, అదే ప్రకారం నాయక పెన్బిల్లా అనే ఒక నువ్వు మాకంతా స్వామిని అని చెప్పే ఒక విషయమును వైభవంగా. ఎందుకోసమంటే నువ్వు నాయకంటే ఏమే మాకంతా స్వామినిలాగా నువ్వు ఉండాలా? అయితే స్వామినిలాగా లేకుండా నేను చెప్పిన దానికి మళ్ళా మాట్లాడతావే కానీ బయట వచ్చి మా దగ్గర ఏం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, ఏ ప్రకారం ఉండాలా అది మాత్రం నువ్వు చేయనంటావే, నీ ఈ ప్రకారం ఉండంటావే అని చెప్పి బయట ఉండేటోళ్ళు ఈ కొంచెం ఎక్కువ మాట్లాడేసి మాట్లాడిన తర్వాత అప్పుడు లోపం ఉండేదానికి ఇదంతా డ్రామాలాగా చేస్తే ఎట్లా ఉంటుంది చూసుకోండి. ఆ ప్రకారం అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల ఉండేదానికి తెలిసింది వస్తువు వాళ్ళు చెప్పేది నిజమే కదా, కృష్ణుణ్ణి సేవించాలని చెప్పే కదా నా దగ్గరకు వచ్చారు, నేను ఈ ప్రకారం చెప్పింది తప్పే కదా అని చెప్పి అప్పుడు నేను ఏం చేయాలా, ఏం చేయాలి, ఈ ప్రకారం చేయకూడదు కదా, అప్పుడు ఏం చేయాలా? కాశం పిరప్పం కలగలప్ప కైబేర్తు వాసునరం కొడలాచ్చియ మత్తినాల్ ఓసైపడుత్త తైరరవం కేట్టిలయో నాయక పెన్విల్లాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడం అని 3 శబ్దాలు. ఇమ్ము ఎందుకోసంటే నేను నారాయణుడిని సేవించాలని చెప్పి వచ్చాను, కేశవుడిని సేవించాలని చెప్పి వచ్చాను, మూర్తిని సేవించాలని చెప్పి వచ్చాను కదా. అందువల్ల ఈ ప్రకారం వచ్చినప్పుడు నువ్వు ఈ ప్రకారం ఉండాలే అని చెప్పిన వెంటనే ఆమె అర్థమైపోయింది, వాస్తవం తప్పు నాది తప్పు ఎప్పుడైనా కానీ ఆ బాధ అర్థమైపోయింది అంటే ఇంకే కష్టం ఉండదు. ఇప్పుడు ఈ శబ్దానికి ఉండే అర్థం చూస్తాం, కేశవుడు నారాయణుడు దాని తర్వాత మూర్తి. సో నిన్నే చెప్పేశారే అది వేరే రకం, ఇప్పుడే వేరే రకం. ఏమంటే ఈ నారాయణ శబ్దం అనేది నాట్రత్తుడాయముడి నారాయణన్ గ్రాకొద్ది నోట్టిచ్చి వర్గం పొగిండమన నాట్ర. అయితే ఇప్పుడు దీంట్లో ఏమంటే మళ్ళా గోవింద అని నారాయణ శబ్దం 3 తాళ్ళు రాకపోతే అదే ప్రకారం గోవింద అనే శబ్దం 3 తాళ్ళు 27, 28, 29 ఈ 3 పాటలు గోవింద శబ్దం వస్తుంది, నారాయణనే గోవిందన్ అని. అప్పుడైతే ఈ ప్రకారం ఉన్నప్పుడు నువ్వు ఇంకా లేకుండా ఉండవే, నీకు పండుకుండవే, ఈ ప్రకారం పండుకుండవే. నువ్వు నాయకం నారాయణుడు అంటే ఏమి వాత్సల్యం, మూర్తి అంటే ఏమి సౌశీల్యం, కేశవుడు అంటే ఏమి విరోధి నిరసన సామర్థ్యం, ఇది అన్నీ ఉండాలి కదా. ఇది అన్నీ ఉన్నప్పుడు ఈ వాత్సల్యం ఉండే నారాయణుడిని చెప్పిన తర్వాత నువ్వు లేచి రావాలి కదా, నువ్వు లేచి రాకుండా ఉండవే. వాత్సల్యం అంటే ఏంది?
எற்றே தன் கண்டின் உடம்பில் வடிவன்றோ காதலிப்பது அன்றதனை இன்று கந்த ஆ அட்டைத்தே அருளாள பெருமார் எம்பெருமானார்னு ஒரு ஆயன் சுவாமி எம்பெருமானார் சிஷ்யர் ஆயனுக்கு எம்பெருமானார்னு பேர் ஆயன ஆஸ்ய ஞானசாரம் பிரமேயசாரம்னு ஒரு ரெண்டு கிரந்தாலு చేశారు దాంట్లో వాత్సల్యమని ఒక శబ్దానికి అర్థం చెప్తున్నారు దూడ ఉంటుంది కదా దూడ అప్పుడే ఈనది దూడని ఈనిన తర్వాత దాని మీద నెత్తురు మజ్జ ఏమేమి మురికి ఏదైతే ఉండాలో అన్ని అశుద్ధాలు దానిలో ఉంటుంది దాన్ని ఆ తల్లి ఆవు ఏం చేస్తుందంటే నాలిక పెట్టుకొని అన్ని తీసేది కదా అదిదా వాత్సల్యం వత్సం అంటే దూడ ఆ దూడని మీద ఉండే ఆ అన్ని ఎన్నెన్ని దోషాలు ఉండదో అన్ని దోషాలు తీసుకుంటుంది కదా ఆ దోషాలు తీసుకునేది వాత్సల్యం అట్లాంటి వాత్సల్యం అనేది ఎవరికి ఎవరుకుంటుంది నారాయణ శబ్దంలో పూర్తిగా తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత కూడా నువ్వు లేయలేదే నువ్వు లేకుండా ఉండాలి ఇది ఎట్లా అంటే వేదాంత దేశంలో ఉన్న పెద్ద ఆయన వేదాంత దేశంలో పెద్ద ఆయన మన హృదయ కమలం లోపల బ్రహ్మలు ఉంటారు కదా ఒక్కొక్కరు హృదయ కమలంలో అంతర్యామిగా ఉన్నాడు అంతర్యామిగా నువ్వు ఎలా ఉండవు వేదాంత దేశంగా అడుగుతున్నారు ఎవరిని కాంచి దేవ పెరుమాలను చూసి ఈ ప్రకారం నువ్వు ఎలా ఉండవు నాకే ఏదో ఒక తావు బాగలేదంటే అక్కడి నుంచి వదిలేసి ఇంకో తావు వచ్చేస్తాము అట్లా ఉన్నప్పుడు దీని లోపల ఎట్లా ఉంటుంది మలం మజ్జ ఏమేమి ఉంటుంది అన్నీ ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు ఇన్ని మురికి ఉన్నప్పుడు మనకే కొన్ని తావుల ఆపరేషన్ చేస్తారు చూడండి కొన్ని దూరదర్శన చూపిస్తాం మనం చూస్తాం హార్ట్ ఆపరేషన్ ఏదో ఒక ఆపరేషన్ చూపిస్తాం కదా అది మనం చూసేసాం అనుకోండి చూసేసామంటే ఇంక రెండు రోజుల ఇంతే ఇంకా భోజనం ఎక్కదు అచ్చు అది చూశానండి అది చూశానండి చూశానండి చెప్పి అది మర్చిపోవాలంటే మళ్ళీ భోజనం నోట్లో పెట్టుకుని అది గుర్తు వచ్చేస్తుంది అక్కడ పొద్దున్న చదివేసి కదా అప్పుడు మనకే ఏదో అది ఇంటిని టీవీలో చూస్తాము ప్రత్యక్షంగా చూసినామా చూడు అది చూపి అదే టీవీలో మనకే హార్ట్ ఆపరేషన్ చేసిన కొన్ని మంది ఎత్తి చూపిస్తుంటారుగా నా లోపల ఇంత మురికి ఉండదా అని చెప్పి అనుకో అసహిస్కుంటాం కదా ఆ ప్రకారం మనకే అంత అసోష్యం ఆసోష్యం ఉంటుందంటే భగవంతుడు ఏమను వేదాంత ఇది చెప్తున్నాడు నువ్వు ఏ వరదరాజుడా ఏ దైవ పెరుమాలే నువ్వు నా హృదయ కమలంలో కూడా ఎంత మురికి ఉండదు దాని లోపల నువ్వు ఇట్లా ఉంటా ఉంటే ఇట్లాంటి మనిషిని నేను వదులుతానా ఇంకా నువ్వు నేను వదలను 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 అని చెప్పి ఆయన ఆయన స్తోత్రం చెప్తున్నాడు ఎందుకు వస్తుందంటే ఆ ప్రకారం నారాయణ అనే శబ్దానికి వాత్సల్యం ఉండాలి ఆ నారాయణ శబ్దం చెప్పిన తర్వాత కూడా నేను లేదే నారాయణ శబ్దంలో ఏముండదు లోపల జరుగుతుంది తత్పురుష సమాసం భగవద్వీకి సమాసం అని రెండు ఉండదు అటైతే ఇట్లాంటి నారాయణానికి రెండు సమాసం కొంచెం ఇప్పుడు కొంచెం అటైతే రహస్య గ్రంథ విషయం 10 నిమిషాలు అయిపోతుంది ఏం కష్టం లేదు తత్పురుష సమాసం భగవద్వీకి సమాసం అటైతే నారంగల్ అయనం నార ప్లస్ అయన నారాయణ ఇది శబ్దం నారాయణ శబ్దం మనం 6 వార్తలు కూడా ఇది పూర్తిగా చూడలేదు అయినా కూడా ఇప్పుడు చెప్తాం నార ప్లస్ అయన నారాయణ నార అంటే నిత్య వస్తు కల్చరల్ అటైతే నిత్యం వస్తు అంటే మనం చూసే వస్తువులు అన్నీ నిత్య వస్తువులు ఏది నిత్య వస్తు కాకుండా లేదు లేదే స్వామి ఈ లోకం ఉంటుంది ఈ బిల్డింగ్ ఉంటుంది ఇదంతా నిత్యం అంటే అనిత్యమే వేరే రూపానికి అచిత్తు నిత్యమే చిత్తు నిత్యమే పరమాత్మ నిత్యమే 3 నిత్యమే ఆ నిత్య వస్తువు అన్నీ కలిసింది ఏంటంటే నారం అట్టయితే ఆ నారం అనే శబ్దంలో భగవంతుడు తప్ప మిగతా అన్నీ ఆ నార శబ్దంలో వస్తుంది అట్టయితే నారానికి అయనంగా ఉండరు అట్టయితే నారం అందరూనే మన అందరూ నారం నారం అనే శబ్దంలో మన అందరూ ఉంటాము మనము పిరాటి ఏది ఏదేది వస్తువు ఉండదు అదేంది చిత్తు అచిత్ రెండు కలిసిందా నారం ఆ నారం ఉంటుందా అప్పుడు భగవంతుడు తప్ప మిగతా అందు నార శబ్దం నారాణం అయనం యగ సగ నారాయణ అటైతే ఏమి నారంగల అటనమే మనకంతా ఆయన ఆశ్రయంగా ఉంటాడు ఆయన దగ్గర మనం ఉంటాం ఆయన లోపల మనం ఉంటాం అటైతే ఏమేమో ఆయనతో ఆధారంగా ఉంటాడు అప్పుడు అందరికీ ఆయన ఆధారం ఆయన మనల్ని తీసుకుంటాడు ఆయన దగ్గర మనం ఉండాం అది ఏంటి అర్ధ నారంగ ఆయన అంటే తత్పురుష సమాసం అని పేరు తత్పురుష సమాసం అంటే మనమందరూ ఆయన దగ్గర ఉంటాం సరే బహుర్వీగి సమాసం అంటే ఏంటి బహుర్విరిగి విరీగి తత్పురుష సమాసం బహుర్విరీగి సమాసం 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 అంటేనే కలిసింది ఒకటికొకటి కలిసేది అని అర్థం
దాని లోపల ఇది ఉండదు, దీని లోపల అది ఉండదు, దానికి సమాసం అని పేరు. ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, బహిర్వీజ సమాసం, అప్పుడు చాలా సమాసాలు ఉన్నది. అది ఎప్పుడన్నా కొంచెం డ్రై సబ్జెక్ట్, ఎప్పుడన్నా అవకాశం దొరికిందో అది చెప్తాను. అయితే ఇప్పుడు బహిర్వీజ సమాసం అంటే నారంగడై అయనమాగ కొండ. అటే ఏమంటే మనం అందరూ నారందనే నార శబ్దం లోపల మనము పిరాటి అందరూ భగవంతుడు తిరిమీరు కూడా నార శబ్దం ఉండాలి. ఆయన తప్ప మిగతా అంతా నార శబ్దంగా పూర్తిగా. అట్టయితే ఈ నారంతా ఈ నారాన్ని భగవంతుడు దాని లోపల ఉండాడని అర్థం. అట్టయితే ఏమర్థం అంతర్యామిగా ఉండాడని అర్థం. అప్పుడు అంతర్భగిత్యదస్వం వ్యాఖ్య నారాయణ స్థిత దీని అర్థందా ఇది ఉపనిషత్తుంది. అంతర్భగిత్యదస్వం వ్యాఖ్య నారాయణ స్థితగా నారాయుడు మిగతా వస్తువులను ఉండాడు, ఆ వస్తు లోపలను నారాయణుడు ఉండాడు, ఆ వస్తువు నారాయణ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇట్లా చెప్తాం, అడే ఈ రూమ్లో ఉన్నాను, అడే ఈ రూమ్లో ఉన్నాను, వాస్తు ఉందా, ఈ రూమ్ నా లోపల ఉన్నా స్వామి, అది ఎలా ఉంటుందండి, ఆ ప్రకారంగా ఉండదు. అడే ఈ రూమ్ లోపల ఉన్నా అంటే అప్పుడు ఈ రూమ్ నాకు ఆధారంగా ఉంటుంది, ఈ రూమ్ నాకు ఆధారంగా ఉంటుంది, అప్పుడు ఈ రూమ్ లోపల నేను ఉండాలని అర్థం, ఈ ఉండాలని అర్థం. అదే ప్రకారం రూమ్ నా లోపల ఉంటుందా, ఉండదు. అయితే నూరు నా లోపల ఉండేదా ఏంది బహిర్వీగి సమాసం. తత్పురుష సమాసం అంటే రూమ్ లోపల నేను ఉండాలని అర్థం. అప్పుడు రూమ్ నా లోపల లేదే స్వామి, అయితే భగవంతుడు ఉంటాడు. అట్టయితేమి అందరికీ ఆశ్రయంగా భగవంతుడు ఉంటాడు, మన అందరూ భగవంతుడి దగ్గర ఉంటాము, భగవంతుడు మన దగ్గర ఉంటాడు. స్వామి కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరు ఒకటి భగవంతుడి దగ్గర మనం ఉండాలని చెప్పు, లేదా మనం భగవంతుడి దగ్గర ఉండాలని చెప్పు, లేదా భగవంతుడు మన దగ్గర ఉండాలని చెప్పు, రెండు చెప్తున్నారంటే ఇదా తత్పురుష సమాసం బహుర్వీ. ఈ శబ్దంతా నార ప్లస్ అయన అనే ఒక అర్థానికి ఇదిదా అర్థం. అటైతే అర్థ నారాయణ శబ్దం. ఆ నారాయణ శబ్దంలో అంతర్యామిగా ఉండేది ఒకటి, దాని తర్వాత బయట ఉండేది ఒకటి. ఒక్క విషయం చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ పుస్తకం ఉండదు కదా, ఈ పుస్తకం ఉండదు, ఈ పుస్తకానికి బయట పెరుమాలు ఉంటారు, ఈ పుస్తకానికి లోపల పెరుమాలు ఉంటారు. అదిదా స్వామి కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకటి బయట ఉండాలని చెప్పండి, లేదు లోపల ఉండాలని చెప్పండి, రెండు ఉంటాడంటే అర్థ నారాయణ శబ్దానికి అర్థం. అదిదా తత్పురుష సమాసం బహిర్విరిగి సమాసం. అట్టయితే లోపల ఉండాడంటే ఏమర్థం అంతర్యామిని అంటాం, బయట ఉండాడంటే ఏమర్థం ఆయన రూపంలో పూర్తి బయట ఉండటమే, అదన్నీ ఆయన దగ్గర ఉండాలని అర్థం. అటైతే మనమందరం ఆయన దగ్గర ఉండామర్థం బయట ఉండాలంటే. లోపల ఉండాడంటే ఆయన మన లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడని అర్థం. ఈ రెండు సమాసం ప్రధానం. ఈ రెండు సమాసం దా నారాయణ శబ్దంలో ఉండదు, వేరు ఏ తిరునామాలకి ఈ శబ్దం అనేది సూట కాదు. అందువల్ల నారాయణ శబ్దానుకున్న వైపు వేరు వేరికి లేదు. అందువలన నారా కేశవన్ ఏంది కాసు పిరప్పం కలగలప్ప కైవేట్టు వాసనరం కుడలాచ్చియర్ మత్తినాల్ ఓసైపడుత్త తేరరవం కేట్లయో నాయకప్పిల్లాయ్ నారాయణన్ మూర్తి కేశవన్ అని చెప్పారు కదా. నారాయణ శబ్దంలో ఈ ప్రకారం ఉంటుంది. ఎక్కడైతేమే రెండు విషయం తెలిసిపోయింది, ఒకటి తత్పురుష సమాసం బహిర్వీ సమాసం అంటే అంతర్యామిగా ఉండడు, నాకు బయటనే ఉండడు, బయట ఉండి నన్ను రక్షిస్తాడు, అంతర్యామిగా లోపల ఉండి నన్ను రక్షిస్తాడు, రెండు రక్షిస్తాడే స్వామి. ఎందువల్ల స్వామి బయట ఒకటి ఉంటే చాలదంటే లోపల ఉంటేదే నాకు మనసు ఎట్లా పోతుందో ఆ మనసు ప్రకారం. ఇప్పుడు నేను శరణాగతి చేశాను అనుకోండి, శరణాగతి చేసింది ఏంది అది బుద్ధి విశేషం కదా, నా బుద్ధిలో తెలిసిపోయింది, బయట ఉంటే తెలుసు అంటే తెలియదు, అందులో లోపలనే కాచుకుంటాడు, కాసుకుంటూ ఓ చిన్న చేసి వీడికి మోక్షం ఇచ్చేయాలా ఇచ్చేస్తాడు. అది బయట ఉన్నప్పుడు ఏదోదో కైంకర్యం చేస్తూ ఉంటాను, లోపల ఉండి బయట ఉండే కైంకర్యం తెలవదు కదా, అందువల్ల బయట ఉండే కైంకర్యం చూస్తాడు. అది తత్పురుష సమాసం బహిర్వీధి సమాసం అని చెప్పి నారాయణ శబ్దంలో ఉండే అర్థం. దాని తర్వాత మూర్తి. మూర్తి అంటే వాత్సల్యం లోపల ఉండాలి కదా, అది కంటికి తెలవాలి కదా, అది కంటికి తెలవాలంటే వాత్సల్యం అంటే ఇది ఆయన మనం ఎంత దోషం చేస్తున్నామో ఎంత పాపాలు చేస్తున్నామో ఆ పాపాలన్నీ పూర్తిగా మనకి తొలగిచ్చేయడం మనం ఎట్లా తెలుసుకునేది, ఎట్లా దానికి రూపం కావాలదా, ఆ రూపంతా ఏంది రాముడుగా కృష్ణుడుగా వరాహుడుగా కృష్ణుడుగా నరసింహుడుగా ఏమేమో అవతారాలు ఉండదో మన కళ్ళు పెట్టుకొని చూసేదనికి ఉండే అవతారంగా మూర్తి.
అవతారాల మూర్తి. ఇప్పుడు నిన్న చూసింది వేరలాగా, ఈరోజు చూసేది వేరలాగా. అట్టయితే మనల్ని పూర్తిగా మన దగ్గర ఉండే దోషాలను తొలగించేదని కోసం ఆయన ఒక రూపం తీసుకుంటాడు కదా, ఆ రూపంతో అవతారాలు. ఆ అవతారాల మూర్తి అంటే మన మోడు పూర్తిగా ఉండాలంటే సౌశీల్యం ఉండాలి కదా. ఏం స్వామి సౌశీల్యం అంటే ఇతను ఏంటి, ఇతను చాలా చాలా నీచుడు. ఆ నీచుడితో ఉంటారంటే లాభం లేదు. అంటే ఏమే సౌశీల్యం అనే ఒక గుణం ఉండిందంటే మనం ఎంతదా తగ్గు రకంగా మనం ఉన్నా కూడా వచ్చి మనకు కలుస్తాడు కదా. అందువల్ల కలిసేదని కోసం మన కంటికి విషయంగా ఉండేదని కోసం మూర్తి అనే ఒక చిన్న శాస్త్రం చెప్తుంది మూర్తి అని చెప్తుంది. దాని తర్వాత కేశుడు, కేశుడితే కేశి అంతా నిర్ణయించేది విరోధి నిరసన సామర్థ్యం. ఇదంతా ఉండదు కదా, ఆగ వాత్సల్యం సౌశీల్యం విరోధి విమర్శన సామర్థ్యం ఇదన్నీ ఉండాలి కదా. ఇదన్నీ ఉండాలి, ఇదన్నీ తెలుసుకోండి. ఇంకా నువ్వు పండుకోండవే, ఈ ప్రకారం పండుకో ఉండొచ్చా, పండుకోండుతా, లేచి రావచ్చా, లేచి రావచ్చే అని చెప్పి పిలిచిన తర్వాత ఇప్పుడు ఆమె పండుకొని ఉన్నది ఇప్పుడు వేరు, దీనికి ముందు పండుకున్నది వేరు. ఇప్పుడు పండుకుంటా, అప్పుడు పండుకోండి, అప్పుడు పండుకున్నప్పుడు పెయి పెన్ను అని చెప్పేది, ఇప్పుడు నాయక పెన్ బిల్లా అని చెప్పినప్పుడు పండుకుండది. అయితే అప్పుడు పండుకున్న దానికి ఇప్పుడు పండుకున్నది తేడా ఉండదు అంటారు. ఇప్పుడు తెలుసుకుని వేసింది, తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకుని తెలుసుకుంది, ఇప్పుడు ఆండాళ్ళ తల్లి ఏం చెప్పింది, కాసంపిరప్పం కలగలప్ప కైబే. ఎందుకోసం నేను మళ్ళీ మళ్ళీ భాషను చెప్తానంటే ఈ ప్రకారం శబ్దం తెలిస్తేదా మీకు అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను, కాసంపిరప్పం కలగలప్ప కైబేర్త్ వాసనరం పురలాచ్యర్ మత్తినాల్ ఓసేపడితే తైరరవం కేటిలయో. ఇంతవరకు ఇంకా లేలేదే లేలేదే. అయితే దాని తర్వాత ఏం శబ్దం అవుతుంది, నాయక పెన్బిల్లాయ్ నువ్వు చాలా గొప్పగా ఉండవే నారాయణన్ మూర్తి కేశవన్ అని ఈ మూడు శబ్దాలు చెప్పిన తర్వాత అర్థమైపోయింది లోపల ఉన్న అమ్మాయికి, ఓ మనం తప్పు చేసాము, తప్పు చేసాము అదే ముందుగానే చెప్పేది, తప్పు చేసాము. ఇంకా ఈ ప్రకారం ఈ భగవంతుడు నామాలని అనుభవించాలా అనుభవించాలా అనుభవించాలని చెప్పి ఇప్పుడేమైపోయిందంటే అనుభవిస్తే అట్లే పండుకపోయింది, అనుభవిస్తే పండుకపోయింది. అవును, ఎప్పుడైనా కానీ భగవంతుడిని అనుభవిస్తేనే ఆ అనుభవం ఎక్కువ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత కాలాళం నంజడియం కంషుడలు అని చెప్పి ఆళ్వారు వల్ల ఎట్టకాలిట్ట కైగలాలిరక్కం ఎడందుడాయి మయంగం కైగూపం కట్టమే కాదలెండ్రు మూర్చిక్కం ఆళ్వారు చెప్పినట్టు ఆయన తల్లి చెప్తుంది, నా పరాంకుశ నాయకి అట్టనే కాళ్ళు ఎట్ల పెట్టుకున్నది అట్టనే అనుభవిస్తుంది నేను, ఆ కాళ్ళు ఇట్లా కదిలించడం కూడా కాలేదు దాని నుంచి, ఆ ప్రకారం ఉండాది. ఇప్పుడు ఏమైపోయింది, నీ పేయి పెన్నేకి ఏమైతుందంటే నాయక పెన్బిల్లా చెప్పిన తర్వాత నారాయణ మూర్తి కేశవని అనే శబ్దాలు చెప్పిన తర్వాత ఓ ఇది పూర్తిగా వినాలనే వినాలనే ఈ ప్రకారం ఇంత అనుభవం భగవన్ నామాలకు ఉండాలి అని చెప్పి అనుభవించింది. అనుభవించిన ఆనందంలో అట్నే ఆగిపోయింది, అట్నే ఆగిపోయింది, అట్లా ఆగిపోయింది కదా. అంత అనుభవం ఉండదా స్వామి, ఈ శబ్దానికి అంత అనుభవం ఉండాలంటే నారాయణుడు ఎట్లాంటి నారాయణని తెలుసుకోవాలి. ఏమంటే ఈ నారాయణుడు ఏంది, మొదటి పాసలను చెప్పిన నారాయణ ఏమి, నారాయణనే నమక్కే పరతిరుగాను. ఈ నారాయణ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిన నారాయణ అంటే బద్రీనారాయణా. అవును, బద్రీనారాయణ అంటే ఆ బద్రీనారాయణుడు ఈ పాసలను ఎట్లా వచ్చాడు, ఏ ప్రకారం వచ్చాడని రేపు వచ్చి అర్చరాది చూస్తాం. ఇంకా వచ్చేవారం ఏమేమి చూస్తాం, వచ్చేవారం ఈ పాసనం మొదట కాలక్షేపంలోనే పాసనం అయిపోయి మళ్ళీ 8వ పాసనం కీవారం పాసనం మనం ఎత్తుకోవాల్సిన ఉంది. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు సెలవు తీసుకుంటాను. ఆళ్వారం పెరుమానార్జీయ త్రిడిలేశనం ఆచార్యం త్రిడిలేశనం భగవతాల్ తిరువడిగలే శరణం.